పరలోకమందున మా తండ్రి, ఈ మధ్యాహ్నం కాలం వేళ రక్షణకు నిరీక్షణకు ఆధారమైన మేము సాధించలేనిది మీ కుమారుని ద్వారా జరిగించి మా స్థానంలో తనను బలి చేసి మీరిచ్చిన ఉచిత కృపను మేము ఎలా కృతజ్ఞత కలిగి బ్రతకాలో ఈ రెండవ భాగంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్న మాకు మీరేమయందుండి మాట్లాడండి తండ్రి. వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కృప ద్వారానే కేవలం రక్షింపబడ్డారని, మా క్రియలను బట్టి మేము అతిశయించడానికి తగిన వారమని, తామున్న స్థితి ఎట్టిదో గుర్తిరిగి కృతజ్ఞత కలిగి బ్రతికే బ్రతుకులని వింటున్న వారందరికీ అనుగ్రహించండి తండ్రి. మేము చేస్తున్న సేవ పరలోకానికి సాధించడానికి కాదని, ఇవ్వబడిన పరలోకానికి కృతజ్ఞత కలిగి బ్రతకడానికని గుర్తిరిగి అది మా బాధ్యతని తెలియజేస్తూ ఈ సారాన్ని వారి జీవితంలో నింపుకుని తండ్రి, మీ కుమారులుగా మీకు ఇష్టానుసారులైన మనుషులుగా దాసులుగా పనిచేయడానికి మమ్మల్ని అందరినీ నడిపిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఈ దినాన ఒక ప్రత్యేకమైన తరగతి కొనసాగింపు మనం జరిగిస్తున్నాం. అందరూ బైబిల్ చూడాలి. గతించిన తరగతిలో మనం ఆలోచించినది నిత్య జీవానికి అర్హత క్రియుల క్రీస్త అన్నది. ఆ ఎపిసోడ్ వినక లేదా అధ్యయన తరగతిని వినక వికటమైన ప్రశ్నలు కొంతమంది వేస్తున్నారు. విని మాట్లాడితే బాగుంటుంది, వినకుండా మాట్లాడితే ఏం బాగుంటుంది? సొలొమోను గారు అంటారు, నువ్వు వివాదమునకు వెళుతున్నప్పుడు విషయం ఏంటో తెలుసుకున్నప్పుడు మాట్లాడు బాగుంటుంది అంటాడు. ఏమీ తెలియకుండా గంగరెద్దుల మధ్యలోకి వచ్చేసారనుకోండి, ఫూల్ అయిపోయి వెళ్ళిపోతావని చెప్పారు ఎవరు? అంటే బైబిల్ ఎలా చదువుతారంటే నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ అర్థమవుతున్న విషయం, ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా మన క్రైస్తవ వ్యవస్థను చూస్తున్నప్పుడు, ఆల్రెడీ ఒక ఆలోచనను మనసులో అనేసుకొని ఆలోచనని స్థిరపరచుకోవడానికి రిఫరెన్స్లు ఎదుగుతారు. స్టైల్ అలా ఉంది. ఇప్పుడు మరి ముఖ్యంగా ఎలా చదువుతున్నారంటే బైబిల్ని సామాజిక దృక్కోణానికి లేదా సమాజం నుండి మానవతావాదులు అడుగుతున్న ప్రశ్నలకు బైబిల్ వ్యతిరేకంగా కాకూడదని, ఆ మానవతావాదులకి సామాజిక దృక్కోణంలో వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూడా బైబిల్లో రిఫరెన్స్లు ఎదుగుతున్నారు. నీకు బలమైన ఒక విషయం చెప్పినా, బైబిల్ మన సెన్స్ దాటి మాట్లాడింది. అది కట్ చేస్తే నీకు బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ దగ్గర ఈ లౌకిక సంబంధమైన ధర్మాన్ని ఉపయోగించకూడదు, ఎందుకంటే ఈ లోక మర్యాద వేరు, దేవుని మర్యాద వేరు. ఈ లోక నీతి వేరు, దేవుని నీతి వేరు. లోకంలో ఎవడ అడుగుతాడు? సామాజిక దృక్కోణంలో, మానవతావాదంలో వాడు అడిగిన ప్రశ్నలకు బైబిల్ వాడికి ఇష్టానుసారంగా మలచడం సువార్త కాదది. సువార్త ఏంటో తెలుసా? వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు ఒకే ఒక్క రక్షణ, యేసుక్రీస్తుని తేల్చి చెప్పడం. మరి వాడు ఎలా అడుగుతాడండి అంటే, అడుగుతాడు అర్థం కానివాడు ఎన్నన్న అడుగుతాడు, ప్రకృతి సంబంధి వాడు. వాడు అడగడా, వాడు అడుగుతాడు. ఆ మొదటి భాగం సారం దేవుని పిల్లలుగా లేఖనానుసారంగా ఆలోచించిన వరకు బాగా అర్థమైంది. కానీ లేఖనాలు చదవరు అప్పుడప్పుడు, పండగ భక్తులకు అప్పుడప్పుడు బైబిల్ చదువుతారు చూసారు కొంతమంది, అప్పుడప్పుడు చదువుతుంటారు.
సరిగ్గా వినక వారు అడుగుతున్న ప్రశ్న అంటే మరి యాకోబు పత్రికను ఏం చేస్తారు, యాకోబు పత్రికను ఏం చేస్తాం, మేమేం చేయం యాకోబు పత్రికను, మేము వ్యాఖ్యానం రాయమంటావా మమ్మల్ని. యాకోబు పత్రికను ఏమి చేస్తారు, యాకోబు ఏమన్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు కదా. మీరు క్రియలు లేకుండానే క్రీస్తు ద్వారా పరలోకం అంటే మరి యాకోబు ఎలా అన్నాడు, చదువు అన్నావు అందుకే దాన్ని విను. క్రియలు అనగానే అన్నీ ఒకటే అనుకుంటే ఎట్లా, మా ఊరు బస్సు అనగానే కనబడ ప్రతి బస్సు వెళ్ళిపోతుంది అంటే ఎట్లా, ఎర్ర బస్సే మా ఊరు వెళ్తుందంటే ఎట్లా కుదురుద్ది, ఉండాలి కదా, ఆలోచించాలి కదా, సందర్భం తెలియాలి కదా, వాటి అనుకూలంగా నువ్వు ఉండగలిగితే లేఖనాల వెలుగులో మనకు అర్థం వద్దు మన స్థితి ఏంటో. నేను చెబుతున్నాను ఒక విషయం, ఈ ప్రశ్నే మీకు ఊపునివ్వాలి ఈ తరగతిని. మీరు సేవ ఎందుకు చేస్తున్నారని ఏ సేవకుని అడిగినా, ఏ క్రైస్తవుని అడిగినా ఏం చెబుతారు టూకీగా, పోనీ మీరు చెప్పండి ఏం చెప్తారు, మాకు పరలోకం ఇస్తాడని చేస్తున్నామండి, నేను అంటున్నది తప్పు అని, బైబిల్ అంటుంది అది తప్పు అని. పరలోకం ఇస్తాడని సేవ చేస్తున్నావంటే జీతం అడుగుతున్నావా, అంతే కదా. నువ్వు చేసిన కష్టానికి ఫలం అడుగుతున్నావంటే దేవుడు నీకు రుణస్థుడా, మనకిచ్చేది రుణం కాదు, దయ అన్నాడు దాన్ని, కృప అన్నాడు దాన్ని, గిఫ్ట్. గిఫ్ట్ కష్టపడితే రాదు, అనుకున్నవాడు ఇవ్వాలనుకుని ఇస్తాడు, నువ్వేం చేయకపోయినా. పరలోకం అనేది ఒక బహుమతి, నిత్యజీవం అనేది ఒక దయ, కృప. ఆ కృపన్న పదాన్ని విస్తరించి మాట్లాడడానికి ఇంక మరొక పదాలు లేవు, పర్యాయ పదాలు. దానికి ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తే ఎలా ఉంటుందో తెలుసా, ఒక మనుష్యుడు తప్పు చేసిన తర్వాత న్యాయాధిపతి ముందు నిలబడిన తర్వాత వాడు చావదగిన నేరం చేశాడు, వినాలి బాగా అందరూ, ఈ కృప అర్థం కాక కొట్టుకు చచ్చిపోతున్నాం. ఈ కృప ఎప్పుడైతే అర్థమైందో మనం దేని కొరకు బ్రతకాలో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు యొక్క సువార్త సారం, సువార్త మనకు అర్థం కావాలంటే డైరెక్ట్ చెబుతున్నాను, కృప నీకు అర్థం కాకుండా సువార్త నీకు అర్థం అవడం అనేది అసంభవం. సువార్త నాకు తెలుసని కృపను కూర్చిన సారాంశం నీకు తెలియకపోతే సువార్త నీకు తెలియదు. సువార్త ఉన్నదే కృప, కృప అంటేనే సువార్త. తెలియాలి ఈరోజు నీకు ఈ వార్త, అర్థం చేసుకోవాలి అందరూ. కృపన్న పదానికి విస్తరించి మాట్లాడితే ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు, ఒకడు మరణకరమైన నేరం చేశాడు, మరణించాలి వాడు ఖచ్చితంగా, అప్పుడు ఆ న్యాయాధిపతి ఆ జడ్జ్ వాడిని చంపడానికి బదులు, ఉరిశిక్ష విధించడానికి బదులు వాడిని క్షమించి మరణదండనకు బదులు కేవలం జైలు శిక్ష వేసాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాం తెలుసా, దయగల న్యాయాధిపతి అండి అంటాం. కానీ కృప ఏంటో చెప్పనా, మరణించవలసిన వాడికి శిక్ష జైలు శిక్ష వేయలేదు, ఆ మరణించవలసిన నిందితుని కొరకు న్యాయాధిపతే చచ్చిపోయాడు, అది కృప. అర్థమవుతుందా, ఎలాంటి అర్థం మనకి, ఎదుటోడు ఏమనగా అన్నాడు అనగానే వెంటనే రిఫరెన్స్, నువ్వు చెప్పిన తప్పు, రిఫరెన్స్లు కాదురా అయ్యా, బైబిల్ చదవాల్సింది ఎదుటో నోరు మూంచడానికి కాదు, బైబిల్ దేనికి తెలిసిన నా స్థితి ఏంటో నాకు తెలియజేస్తుంది. సారం మరుసారం మీరు కోపడినట్టు ఒక మాట అంటాను, ఇశ్రాయేలీయులు ఐగుప్తిని వదిలి వచ్చినా ఐగుప్తి వారిని వదలలేదు. మనం కూడా లోకాన్ని వదిలొచ్చామనుకున్నాం కానీ ఇంకా లోకాన్ని సంతోషింపజేయడానికే బైబిల్లో రిఫరెన్స్లు ఎదుగుతున్నాం, తప్పు చేస్తున్నాం. కృప అన్నది ఈరోజు మనకు అర్థం కావాలి. ఒక న్యాయాధిపతి నిందితుడి కొరకు చనిపోవడం అనేది ఆశ్చర్యం, దాన్ని వర్ణించలేము. మానవతావాదం ఏమంటుందో తెలుసా, సామాజిక కొలమానం ఏమంటుందో తెలుసా, ఎవడు తప్పు చేస్తే వాడే చావాలంటుంది. కృప ఏమందో తెలుసా, నువ్వు బ్రతికే నేను చచ్చిపోతానన్నది. అర్థమవుతుందా, బైబిల్ సారం అదే. మానవత దృక్కోణం ఎవడో శిక్షకు వాడే బలి, ఎవడో శిక్షకు వాడే బలి అంటే, అరే ఒక ఎబ్రీ విశ్వాసం అడుగు పాత నిబంధనకు వెళ్ళి,
నువ్వు తప్పు చేస్తే ఎవరు తెచ్చారే అంటే, నా కొరకు ఒక అమాయక జీవు చచ్చింది. అదేంటి, నేను తప్పులు చేస్తే వేరొక జీవి బలి కావడం ఏంటి? అదే 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 జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నియమించిన ఒక చక్కటి కొలమాను. ఇదే కృపను విడిచి ముందుకు కొనసాగిపోయామనుకోండి, అస్థిరలం అయిపోతాం. కృపను కాకుండా ఏదో బైబిల్ చూడాలనుకున్నాం అనుకోండి, రక్షణ నిరీక్షణ సిలువ యాగాన్ని నిర్లక్ష్యం చేసి ముందుకు పోయి ఆరోగ్యకరమైన తర్కం అవివేక తర్కమై అనారోగ్యానికి కారణమవుతుంది. చెప్పమంటారు ఒక విషయం, నేను చెప్తే బాగోదు కానీ పౌలు గారు చెప్పారు, తర్కం ఎలా ఉండాలో తెలుసా? పౌలు గారిని అడిగితేనే చెబుతారు ఆయన. ఒక తర్కం సకటి విశ్వాసి యొక్క విశ్వాసపు కొలమానం పెరగాలి. చెబుతున్నవాడికి కూడా లేఖనానుసారమైన దృక్కోణం పెరగాలి. కానీ విషయం ఏంటంటే, చెబుతున్నవాడు తనకు తానే శిక్ష విధించుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా డైరెక్ట్ అవును చెప్తా ఇవన్నీ. చూద్దాం ఒకసారి తీతు పత్రిక, తీతు పత్రిక 3వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి. ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇంకా యూట్యూబ్లో కొట్టుకు చచ్చిపోతున్నారండి. నీ కృప అర్థమైతే అది ఉండదయ్యా. కృప అర్థం కాలేదు కనుక దేన్ని దేన్ని కొలుసుకుంటున్నారు తెలుసా? నీ సేవ ఎంత, నా సేవ ఎంత, మేమే చేసేది రైటా, నువ్వు చేసేది రైటా, నీ వాడ ఎత్తబడుతుందా, మా వాడ ఎత్తబడుతుందా? విషయం ఏంటంటే, ఎవడకెన్ని కన్నాలు ఉన్నాయో తెలియట్లేదు. ఆయన వచ్చే తెలిసిపోద్ది ఏది లెగిస్తుందో. నీ వాడని బట్టి నువ్వు లేగో. ఏమి లేపుతుంది తెలుసా? రోజు నిన్ను ఉచిత కృప లేపుతుంది నిన్ను. చూద్దాం ఒకసారి తర్కం ఎలా ఉండాలో. 3వ అధ్యాయం తీతు తన ప్రియ కుమారులకి రాస్తున్న ఈ పర్సనల్ లెటర్స్లో సేవలో ఎలాంటి మెలకువ కలిగి ఉండాలో నేర్పిస్తున్నాడు. చూడండి తీతు పత్రిక 3వ అధ్యాయం 6వచనం నుండి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించును. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని అందలి విశ్వాసముంచిన వాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. అర్థం కలదు కదా, ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. మరలా 6వచనం, మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి. కృప వలన నీతిమంతులను తీర్చబడతారు. మొదటి భాగంలో చెప్పాం, ఎవ దేనిని బట్టి మనం నీతిమంతులను తీర్చబడలేం? మన క్రియలను బట్టి మనం నీతిమంతులను తీర్చబడలేం. కృపంటే ఏంటయ్యా అని మొదటి సెషన్లో మనం అడిగితే చెప్పింది ఆ మొదటి తరగతిలో. కృప ఎలా ఉంటుంది నేను చూడాలనుకున్నా అంటే, అయితే యేసును చూడు, ఆ కృపకు రూపం ఆయన అన్నాడు. ఆయన కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. అది ఆయన కృప వలన మనం రక్షించిన. దేవుని కృప అంటే ఏంటి నువ్వు చూడాలనుకుంటున్నావా? అది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనం రక్షించి నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి. ఏంటట, కృప ద్వారా నీతిమంతులను తీర్చబడిన తర్వాత నీలో ప్రారంభమయ్యేది ఏంటో తెలుసా? నిరీక్షణ. దేని గురించి? నిత్య జీవాన్ని గురించి. అంటే నీకు నిరీక్షణ, నిత్య జీవం దేనిని బట్టి ముడిపడి ఉందో తెలుసా? కృపను బట్టే. నా మాటలు అర్థమైతే మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నట్టు. నా మాటలు మీకు అర్థం కావట్లేదంటే మీకు చావుని తలపించి ఒక రోగంతో కొట్టిమిట్టాడుతున్నారని అర్థం. అది అర్థమవుతుందా? ఎందుకన్నా విపులకరంగా మాట్లాడడం నాకు రాదు. మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిత్య జీవను కూర్చిన నిరీక్షణ బట్టి దానికి వాలసులు మగుటకు
ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచేవారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. సత్క్రియలు ఎప్పుడు చేయాలి? పరలోకాన్ని సాధించడానికి కాదు. సత్క్రియలు దేనికి చేయాలో తెలుసా? పరలోకాన్ని సాధించడానికి కాదు. సత్క్రియ దేనికో తెలుసా? ఆయన ఇచ్చాడే కృప, ఆ కృపకు కృతజ్ఞత కలిగి బ్రతకడమే సత్క్రియ. యాకోబు చెబుతున్నది ఇదే. యాకోబు పత్రిక ఏంటి అని అడిగా కదా, గొర్రి ఇదే ఇదే. యాకోబు పత్రిక ఏం చెబుతున్నాడు అడిగాడు కదా, నువ్వు కృపచేత నీతిమంతుడని తీర్చబడిన తర్వాత నువ్వు చేసేదేంటో తెలుసా? పరలోకాన్ని సాధించడానికి కాదు, ఆల్రెడీ నీకు ఆ స్థితిని ఇచ్చేశాడు. నీకు పరలోకపు స్థితిని ఇచ్చాడు. ఇచ్చేసాడని ఎలా అంటే ఇంకా పరలోకం వెళ్ళలేదు కంటే అదే భాష తెలియాలంటాం. అదే మరి భాష కూడా అర్థం చేసుకోవాలి. ఇదిగో మిమ్మును బట్టి అన్న పదాన్ని కొనసాగిస్తూనే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకం మందు కూర్చుంటే మీరును కూర్చున్నాడు అన్నాడు. మరి నేను ఇంకా పరలోకం వెళ్ళలేదు కదా అంటావా? శిరస్సు ఎడితే ఆల్రెడీ దేహానికి కన్ఫర్మ్ అయింది అన్నాడు. నేను దేహంతో కలిసి ఉండి ఎలా వెళ్ళిపోతానన్నావు అనుకో, ఏమవుద్ది? నీకు నువ్వే శిక్ష విధించుకుంటావు. కృపన్నది ఏం చేసిందంటే మనం సాధించలేని నిరీక్షణ, మనం సాధించలేని నిత్యత్వం మనకు స్థాయినిచ్చింది, స్థితినిచ్చింది. ఆ స్థితికి కృతజ్ఞత కలిగి చేసేది ఏంటో తెలుసా? సత్క్రియ. ఇవి మంచివి. సంఘానికి ఏం చెప్పాలట? పౌలు గారు పర్సనల్గా చెబుతున్నాడు తన కుమారునికి. ఏం చెప్పాలంటే చెబుతున్నాడు, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసించినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలను కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరములై ఉన్నవి గాని. కొనసాగిస్తున్నాడు చూడండి, సంఘానికి విశ్వాసానికి ఏమవసరమో తెలుసా? రక్షణ నిరీక్షణ దేనితో ముడిపడి ఉందో ఆ కృప, ఆ సువార్తను అందించు. ఇవి కాకుండా లేనిపోనివన్నీ తెర మీదకి తెచ్చిన వాళ్ళు ఏమవుతారు చెబుతున్నాడు చూడండి. అవివేక తర్కములు. ఏ తర్కం? వివేక తర్కములు అనుకునే చివరికి ఏం మాట్లాడతారు? అవివేక తర్కములు మాట్లాడరు ఈ మధ్య. చెప్తున్నా అవన్నీ తెర మీదకి, ఎందుకంటే సఖ్యత ఎలా అయినా ఉండొచ్చు కానీ వాక్యంలో అడ్జస్ట్మెంట్ ఉండకూడదండి. అది చాలా ప్రమాదం. మనకు ఎవరైతే వ్యతిరేకమైపోయినా పర్వాలేదు, కానీ సత్యం ఖచ్చితంగా సమాజానికి తెలియాలి. జూనియర్ మార్టిన్ లూథర్న్ ఏమంటాడు తెలుసా? నీకు సత్యం తెలిసిన రోజు ఆ సత్యాన్ని నీ ద్వారా సమాజాన్ని అందించకపోతే ఆ రోజు నువ్వే చచ్చిపోయావంటాడు. సంఘానికి నువ్వు అందించవలసినది, సమాజానికి నువ్వు అందించవలసినది అందించకపోతే అది నీకు తెలిసి మాట్లాడకుండా ఉంటే ఆ రోజు నువ్వు చచ్చిపోతావు అంటాడు. ఇది తెలియాలి. వాదోపవాదనలు ఎలా అయిపోతాయో తెలుసా? ఎదుటోరు నోరు ముంచడానికి రిఫరెన్స్ ఎత్తుకుని భావం మర్చిపోయి వాడు నోరు ముంచేసాం అనుకుంటాం, కానీ బైబిల్ నోరు నొక్కేసాం అన్న సంగతి మర్చిపోతాం. అదే జరుగుతుందట. ఏం జరుగుతుంది వాదన? అవివేక తర్కములు, వంశావళులు. వంశావళులు అంటే ఏంటి? వంశావళులు అంటే ఏంటి? నేను యోధాగోత్రం నుంచి వచ్చాను ఒకడంటే కాదు కాదు, నేను డైరెక్ట్ దేవుడి నుంచి వచ్చాను అంటాడు. వంశం కోసం కూడా కొట్లట. లేదు నువ్వు పలానా గోత్రం అంటే, లేదు లేదు నాకు పలానా గోత్రం కాదు, నేను డైరెక్ట్ దేవుని వంశం నుండి వచ్చిన వాడిని. వంశములు కూర్చునేవాదు అంటే ఇప్పుడు ఇంతకీ దేనికి వంశములు అంటే దేని కొరకు? మా అడ్రస్ అది అని చెప్తే కాదు కాదు, మా అడ్రస్ ఇది అని చెప్పుకోవడం కూడా దేనికి సంబంధించింది? వివాదం. అర్థమేవులకు అర్థమవుతాయి అండి. ఇంకా కలహములు, ధర్మశాస్త్రమును కూర్చిన వివాదములు. ధర్మశాస్త్రం అంటే ఈ కాంటెక్స్ట్లో పాత నిబంధన, మోషే ద్వారా వచ్చిన రాజ్యాంగం, అది ధర్మశాస్త్రం. దీన్ని విభజించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ధర్మం అదొక శాస్త్రం. ఇప్పుడు దీని కొరకు కూడా ఏమవుతుంది? వివాదం. బైబిల్ కొరకు కూడా కొట్టేసుకుంటున్నారండి. బైబిల్ కొరకు కొట్లాట, వంశముల కొరకు కొట్లాట, వివేక తర్కాలు అనుకుంటూ అవివేక తర్కాలు చేస్తూ, ఇంకా కలహము. వివాదాల తర్వాత వచ్చేది అవివేక తర్కాల తర్వాత వెంటనే నీకు ఎదురయ్యేది ఏంటో తెలుసా? మంచి రెస్పాన్స్ కాదు. ఏంటి? ఫైట్. కలహం
నువ్వెక్కడి నుంచి వచ్చావు అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నువ్వే రకం అంటే నేనే రకం, ఇంక చివరికి కొట్లాడేసుకుని వ్యక్తిగత విషయాలు మాట్లాడేసుకుని ఏమైపోతారు తెలుసా? నేను చెప్తే బాగుంది, పౌలు గారు చెప్తున్నారు చూడండి. పాపం అందరికి ఆన్సర్లు ఇచ్చేది ఈయన, ఎవరు? పౌలు గారే. పాపం ఆయన ఏమన్నాడు చూద్దాం. ధర్మశాస్త్రములను కూర్చిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి విశ్వాసి తీతు, నీవును నీ చుట్టూ ఉన్న విశ్వాసులందరూ వాటికి దూరముగా నువ్వు ఉండు, నీ మాట వింటున్న వారిని దూరముగా ఉండమని చెప్పు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నన్ను కామెంట్స్ చేశారు, నన్ను కామెంట్స్ చేశారని చెప్పట్లేదు కానీ ఈ మౌనం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండాలో అర్థమవుతుంది మీకు కొన్ని విషయాల్లో. ఇంకా కిందకి, మతభేదములు కలిగించు మనిషినికి ఒకటి రెండు మార్లు చెప్పన్నాడ, ఇంకా చెబుతూనే ఉండరా బాబు అన్నాడా, ఏమన్నాడు? ఒకటి రెండు సార్లు చెప్పి వాణ్ణి విసర్జించు, వాణ్ణి వేస్ట్ పిలువగా ఎంచుకో. ఒక క్రైస్తవుడు చేయవలసింది ఏంటో తెలుసా? మత సిద్ధాంతాల వరకు కొట్టుకు చచ్చిపోతారంటే ఆన్సర్ ఇది కాదు, ఇదని చెప్పు, అయిపోయింది వదిలే. అదే పట్టుకుని లేపుతున్నావు అనుకోండి, జరిగిన విషయాన్ని పదే పదే లేపివాడు ఏం చేస్తాడు? కలహప్రియుడు అంద బైబుల్. అయిన సంగతిని పదే పదే తెర మీదకి తెచ్చేవాడు వివాదానికి గుర్తుంది బైబుల్. మాట్లాడడం చాలా ఈజీ, బైబిల్తో మాట్లాడడం చాలా కష్టం. అర్థమవుతుందా? బడాయి ఎవడైనా చేయొచ్చు కానీ బైబిల్ దొరికితే బడాయికి బ్రేకులు పడతాయి. ఇంకేమంటున్నాడు చూడండి, అట్టివారు ఎట్టివారు ఎట్టివారు వివాదములలో మేము ప్రాముఖ్యత కలిగిన వారు అనుకునే అట్టివారు మార్గము తప్పి, ఏ మార్గం? కృప నిరీక్షణ దేవుని యొక్క ఉచిత కృపను బట్టి కృతజ్ఞత కలిగి మనం చేయాల్సిన సత్క్రియ సంబంధమైన సేవను మరిసి ఆ మార్గమును వదిలి, ఇంకా మాట్లాడుకుంటే యేసునే వదిలి, మార్గం అన్న పదానికి సరైన డెఫినేషన్ ఆయనే, ఆయన్నే వదిలి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నేను ఎరుగుతున్నాను. ఇప్పుడు పాపం అంటే ఏంటి? బైబిల్కి నిరీక్షణకు మార్గానికి వ్యతిరేకం వెళ్ళడం కూడా పెద్ద పాపం అంతే. పాపం అంటే సినిమాలు చూడడం, పాపం అంటే దొంగతనాలు చేయడం, పాపం అంటే వ్యభిచారం చేయడం, ఇవి పాపాలే. అలానే మీరు రాయితీలు ఎదుక్కోక, అవి పాపాలే. ఈ పాపాలతో పాటు మరి ముఖ్యమైన పాపం ఏంటో తెలుసా? ఇదిగో మార్గానికి వ్యతిరేకంగా పోతాం. విషయం ఏంటంటే కృప అర్థమైతే ఇన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి, అర్థం అవ్వక ఈ గొడవ అంతా. కృప ద్వారానే పరలోకం, క్రియల ద్వారా కాదని తమ్ముడు టైటిల్ పెడితే వ్యతిరేకమైన ఫోన్ కాల్స్ ఏంటో తెలుసా? మరి విశ్వాసం లేని క్రియ వ్యర్థం అన్నారు కదా అన్నారు. అడుగుదాం ఆ పెద్ద మనుషుని కూడా, ఎవరైనా యాకోబు గారు, ఆల్రెడీ చెప్పాం ఏది అర్థమవుదే, మధ్యలోకి వచ్చేసి పండితులు వాడిని నిరూపించుకోవాలనుకో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పండితుడు జ్ఞానం అన్నవాడట మౌనంగా ఉంటాడట, జ్ఞాని కానివాడు లొడలొడలొడలొడ వాగుతాడట. మీకు అర్థమైపోలేదు, జ్ఞాని వివేకి మౌనంగా ఉంటాడు, విషయాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మాట్లాడతాడు. ఆడి మాట చిత్రమైన ఎండి పళ్ళములో బంగారపు ఫలములు పేరిస్తే ఎంత చక్కగా ఉంటాయో అంత బాగుంటుంది. అవివేక తర్కంలో ఎలా ఉంటుంది తెలుసా? ఏం మాట్లాడతాడు నాకు అర్థమవుతుంది, ఇంటున్న వాడికి అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోయి ఒకటి మాత్రం అర్థమవుతుంది, దిగలండి ఇవన్నీ మనకి. అదే అదే వద్దంట, మాట్లాడడం చాలా ఈజీ, మాట్లాడడం చాలా ఈజీ. ఒక విషయం చెప్పనా, మనం దుంపల బళ్ళలో చదవచ్చాం కదా, మనకు బాగా వచ్చు మాట్లాడడం, రాదు ఎందుకు రాదు? లొడలొడ వాగడం ఎవడికి రాదు చెప్పండి, మన మాటలతోనే సగం జీవితం గడిపాం. చిన్న చిన్న దొంగతనాలు చేసి ఎన్ని పెద్ద పెద్ద స్టోరీలు చెప్పలా, మాట్లాడడం ఎవడికి రాదు? గోడ కట్టినట్టే కాదు, గోడ మీద గోడ కట్టినట్టు కూడా చెప్పచ్చు. అది కాదు బైబిల్ దగ్గర అవి పనిచేయవు. మన స్థితి ఏంటో మనకు అర్థమైతే మనం దేవుడికి ఏం చేయాలో మనకు అర్థం అవుద్ది. దేవుడికి నేను గౌరవాన్ని తేడం పెట్టి పిచ్చి ప్రశ్న కాకపోతే ఆయన గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోగలడు. ఎవడికి ఎక్కడ మక్కులు ఎర కొట్టాలని తెలుసు,
ఒకడు వచ్చి భీభత్సంగా వాగుతున్నాడు కడియంలో జరుగుతున్న ప్రస్తుతానికి. అవి వాడి పేరు తెలుసు మీకు, అసూరు రాజు. ఏహో అన్నవాడు ఎట్టివాడు, వాడు ఏమైపోయాడో మాకు తెలియదు, అతను అందరిలాంటి వాడే అని దేవుని హేళన చేసి కించపరిచి మాట్లాడుతున్నప్పుడు, ఇజ్కియా మనకన్నా భక్తుల్లో చాలా ముందున్నవాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఏవయ్యా అసూరురాజు, నువ్వు దేన్ని బట్టి మా దేవుని తక్కువ చేస్తుంటే ఇన్ని విజయాలు ఉన్నాయి చూడు, ఇన్ని విజయాలు మా అనుకున్నప్పుడు మీ దేవుడు అన్నవాడు ఎట్టివాడని వాడి విజయాలు చూసుకొని మీ దేవుడు కూడా ఆ విజయాల్లో ఒక బానిస అయిపోతాడు, ఆయన లేడు అని ఏలన చేసినప్పుడు ఇజ్కియా ఏం చేశాడు, నా విజయాలు చూడు అన్నాడా, నా సాహసం చూడు అన్నాడా. వెంటనే వస్త్రాలు చింపుకొని మోకాలు వేసి ప్రార్థన చేసి, ప్రభువా వాడు మమ్మల్ని అన్నా పర్వాలేదు ప్రభు, వాడు ఎవరిని అంటున్నాడు తెలుసా, నిన్ను అంటున్నాడు, నీ గౌరవాన్ని నువ్వే నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేశాడు. దీన్ని ఏమంటారు పాపం, ఇజ్కియాకి ఏం తెలియదు అంటావా. ఇశ్రాయేలు పదే పదే తిరగబడేవారు, మోసేళ్ళు కర్రెచ్చుకుంటాడు లైన్లో నిలబెట్టి, ఏమన్నాడు, క్షమించి ప్రభు తెలియక వాగుతున్నారు అన్నాడు. దర్శనం విజన్ ఎలా ఉండాలో తెలుసా, అది యేసుక్రీస్తు అయి ఉండాలి. ఆ దర్శనం మనకు అర్థమై దర్శనం అంటే మీరు ఎక్కడికి పోకుండా, భాష తెలియదు ఏమీ తెలియదు, ఏం మాట్లాడదామంటే ఏం పట్టుకుంటారో అర్థం అవుతుంది. మన విజన్ ఎలా ఉండాలంటే ఒకే ఒక్కటి, ఆ యేసుక్రీస్తు మనకు కనిపించాలి, ఆ సిలువు మీద వేలాడుతున్నది. ఆయన మనకు అర్థమైతేనండి మన బ్రతుకుల్లో మార్పు వస్తుంది. అవివేక తర్కాలు ఈ మధ్య ఒకటి తేలిపోయింది, నేనేస్తాను చూడండి సొరక్క. ఏం చేశారు తెలుసా, ఒక ఆయన కామెంట్ పెట్టాడు, పంపు పేదరి గారికి ఏం తెలియదు అంటే, పంపు మీలకే తెలుసు, దేవుడికి ముందుగా తెలుసు అంటే మరి 12 మందిలో పేదరి గారిని తగ్గించేసి వీళ్ళని పెట్టేద్దరు, పేదరి గారికి నాలెడ్జ్ తక్కువ ఉందట, ఎవడో సహిస్తూ వినలేడు కూడా లేఖనాలు తెలిసినాడు, ఎందుకంటే మీరు జీతం ఇవ్వట్లేదు కదా, ఆయన జీతం ఇచ్చిన అలా పనిచేయం కదా, మేము బ్రతుకుతున్నది కృప కొరకే కానీ మనుషుల మెప్పు కొరకు కాదు. ఒక ఆయన ఏం మాట్లాడాడంటే, కౌంటర్ ఇస్తున్నాడు బయట ఆయన, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, జాన్ అనుకుంటా. ఆయన ఏమంటున్నాడంటే, ఈ బుర్రతిరిగడి సమాధానం ముందరించి ఉంది, ఎక్కడుండే మీకు తెలుసు, అక్కడ నుండి ఆ బానిస అక్కడ నుంచి ఉంది. పేదరు గారికి అర్థం అవ్వట్లేదట, నేను అంటాను నాకు కిందికి వస్తే కానీ మీకు అర్థం అవుతురా అంటాను, ఆ కిందికి వస్తేనే ఇప్పుడు మనది ఏ టైటిల్ ఉందో అదే ఉంది అక్కడ, చూస్తావా, చూడు ఒకసారి విషయం చెప్పిన మీరు చూడండి, చూడాలి, చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక వెళదాం, మాట్లాడలేదు అంటే మాట్లాడితే ఎలానో ఉంటుంది మరి, మాట్లాడలేదా, మాట్లాడదామని డిసైడ్ అయిపోయామండి. ఇంకా ఎన్ని తప్పులు చెప్పారో అడుగడుగుని ఎన్ని తప్పులు మాట్లాడు, అన్ని తప్పులకి ఆన్సర్లు ఇస్తాం, నిందించం, ఖండిస్తాం. ఖండనకి నిందనకి తేడా కూడా తెలియకుండా దౌర్భాగ్యపు మాటలు మాట్లాడుతున్నారు. ఖండించడానికి నిందించడానికి తేడా తెలుసు, అసలు తెలియదు, ఏమీ తెలియదు, నోరుంది అంతే. ఏం తెలుసు, ఖండనకి నిందనకి తేడా తెలుసు, నిందించేసి ఖండించేస్తున్నాం అనుకుంటారు. ఇస్తా, చాలామంది చేస్తున్న పిచ్చి పిచ్చి పరిశోధనలు ఎలా ఉంటే ఇప్పుడు మీకు జీవిస్తాను చెప్పండి. 3వ అధ్యాయం 14 వచనం, ప్రియులారా ఇటు కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి, జాగ్రత్తగా ఉండండి. ఇందాక పౌలు గారు తీర్పు ఏమన్నాడు, నాయన అవివేక తర్కాలకి మితము లేని సిద్ధాంతాల జోలికి వెళ్ళకు, ఒకవేళ వాటికి వెళితే చివరికి ఏమైపోద్దో తెలుసా, ఇది అవివేక తర్కం వల్ల మనకు మనమే శిక్ష విధించేసుకుంటాం అన్నాడు పౌలు గారు. మరొక కుమారుడు కూడా పత్రిక రాస్తూ మరొక మాట కూడా అన్నాడు, ఇది అర్థం కావాలంటే ఒకసారి అక్కడికి వెళదాం, లేదు ఇది ఆలోచించి అక్కడికి వెళ్దాం, ఆప్షన్ మీద, ఏం చేద్దాం, ఇది ఆలోచిద్దాం, ఒకసారి ఆయన అడుగొద్దాం, అడుగొస్తే సొరకు మరీ గట్టుకుంటుంది, ఒకసారి అడుగొద్దాం, చూద్దాం ఒకసారి. 1వ తిమోతి 3వ అధ్యాయం 3వ వచనం ఉంది, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, దేనికట
సత్యమునకు భిన్నమైన బోధ. సత్యం అనగానే ఏంటి? దేవుని మాట, వాక్యం అన్న ఆగిపోకు. దేవుని ఉపదేశం, దేవుని మాట. దేవుని మాటకి వ్యతిరేకమైన మాటలు చెప్పక కల్పన కథలను ఇది కూడా పట్టుకుంటాం. మరి దేవుని మాట అంటే వాక్యం కదా, అదే దాన్ని అంటారు. లాజిక్ చెప్పేసి ఏమనుకుంటున్నారు తెలుసా? పెద్ద వాక్యం పండితులు అనుకుంటున్నారండి. దురాత్మ చేత నడిపింపబడిపోయి అర్థమవుతుందా, పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపిస్తున్నారు అంటారు. మరి ఇంకేమంటాం? ఇంకా చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు ఒక విషయం చెప్తాడు చూడు. ఎవరు ఎవరికి? క్రియలు కాదు కృపను మనం అన్నందుకు ఏమంటున్నారు? కాదు, క్రియలే ఉండాలంటున్నారు. చూసారా? అది అతిశయ కారణం బట్టి ఎర్రవీగుతున్నారా? ఏంటి అతిశయ కారణం? నేను గొప్పగా బతికితే నాకు పరలోకం ఇస్తాడు, నేను నీతిగా బతికితే పరలోకం ఇస్తాడని అతిశయిస్తున్నారే. ఆ అతిశయాన్ని కొడతాడు చూడండి. ఇప్పుడు అట్టివారు, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. కల్పనా కథలు ఏటట? కల్పనా కథలు. సత్యం అంటే దేవుని మాట, వాక్యం. ఈ వాక్యమునకు వ్యతిరేకముగా, దేవుని మాటకు వ్యతిరేకంగా, ఇంకా విస్తరించి మాట్లాడుకుంటే సరళంగా, దేవుని ఉపదేశంలో లేనిది ఈయన ఒక ఉపదేశం చెప్తారు. ఏమని కదా? యూదులకున్న విషయం ఏంటో చెప్పిన కథలు బాగా చెబుతారు. యేసు వివాహితుడా అని ఒక న్యూస్ వచ్చింది, గుర్తుందా? జోసెఫ్ అండ్ అస్నెత్ న్యూ గాస్పల్ అని ఒకటి వచ్చింది, గుర్తుందా? కోట్ చేస్తూ మాట్లాడారు. ఎందుకు అది కోట్ చేశారు? యూదులు కథలు చెబుతారు, కథలు. వారి కథల్లో ఒక ప్రతి దొరికింది. ఆ ప్రతి ఏంటో తెలుసా? జోసెఫ్ అండ్ అస్నెత్. జోసెఫ్ అంటే ఎవరు? యోసేపు. అస్నెత్ అంటే ఎవరు? హాలీవుడ్ డీల్ పాపు. అస్నెత్ అంటే ఎవరు? జోసెఫ్ అల వైఫ్, ఆయన భార్య. ఆవిడెవరు? ఐగుప్తి యాజకుని కుమార్తె. తెలుసు కదా, ఇవన్నీ తెలియకపోతే కష్టం భయ్యా. దాన్ని కోడి చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ప్రతుల్లో యూదులకు ఇస్రాయేల్కున్న జబ్బు ఏంటంటే, ఒక విషయాన్ని తీసుకుని దానికి స్టోరీ రాసుకుంటారు. అలా కల్పన కథ వద్దనమాట. చదువుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కథ, అది అబ్బా ఎంత బాగుంది అనేసి. దాది దొరికింది, అది దాని తెర మీద తెచ్చారు, అది దొరికింది. ఇదిగో మాకు కొత్త సువార్త దొరికింది, జోసెఫ్ అండ్ అస్నెత్ న్యూ గాస్పల్. ఏముంది ఇప్పుడు? న్యూ ఓల్డే. ఇప్పుడు మాకు కొత్తగా దొరికిన సువార్త ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తుకి మరీకి పెళ్ళి అయింది. ఎట్లా కోడి చేస్తున్నా అంటే, జోసెఫ్కి అస్నెత్కి పెళ్ళి అయింది కదా, దాన్ని కోడి చేస్తూనే సారం ఇది ఇచ్చాడు ఆ సువార్తలు అని చెప్పుకొచ్చారు. విషయం ఏంటంటే, యూదులకి కథలు చెప్పడం బాగా అలవాటు. ఆ ప్రతు కథ, అలాంటి కథలు చాలా ఉన్నాయి. ఉపదేశంలో లేనిది, దేవుడు చెప్పనిది, దేవుని కార్యంలో లేనిది చాలా చెప్పుకొస్తారు యూదులు. మరి విపరీతమైన కథలు ఎప్పటికీ మీకు దొరికితే పొడి చదువుకోండి. యూదుల కథలు అలసిపోతాం, ఆశ్చర్యపోతాం ఇన్ని కథలు ఉన్నాయని. అది మీకు మళ్ళీ బుర్రతిరుడు కోసం ఒకటి రావచ్చు, అంటే బైబిల్ కూడా యూదులే కదండి రాశారు, కథలు రాశారా అనేసి వచ్చేస్తుంది. మనకి ఆరోగ్యం కన్నా ఎక్కువ ఏంటి ఇష్టం తెలిసే మనకి? అనారోగ్యమే ఇస్తాం మనకి. అరే నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే బ్రతుకుతావంటే, వేసుకోకపోతే వేసుకోకైతే ఏమవుతుంది చూడు. మరి నీకు రిజల్ట్ కన్నా నాశనం అయిపోవడమే కావాలి. మంచిగా చెబుతున్నావు అనుకోండి, ఆ మంచిగానే ఆలోచించకూడదు అండి, నెగిటివ్గా కూడా ఆలోచించు. ఆలోచించవలసిన విషయాల్లో నెగిటివ్ యాంగిల్ ఉండకూడదు. అన్ని దిక్కులు నెగిటివ్ యాంగిల్ ఉందంటే ఫిలిం ఆడిపోద్ది, నెగిటివ్ కాలిపోద్దా. కొన్ని విషయాలే పరిధులు ఉంటాయి. ఏమంటున్నారు చూడండి పౌలు గారు, కల్పనా కథలను, మితమలేని వంశావళ్లను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిసిలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారం ఏదంటే చెప్తున్నాను. ఉపదేశం ఎలా ఉండాలి తెలుసా? సువార్తికుడిగా, నాయకుడిగా, కాపరుగా, గృహ నిర్వాహకుడిగా. సారం ఏంటో చెప్తున్నాను, దీన్ని విడిచి ముందుకెళ్ళకట్టున్నాడు. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కాపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఆ ప్రేమకున్న పర్యాయ పదం, ఆ ప్రేమకున్న మరొక పదం కృపే అన్నాడు. కొందరు ఈ కృపను మానేసి, ఈ ప్రేమను మానేసి, ఉపదేశపు సారాన్ని మానేసి ఏం చేశారు చూడండి,
వీటిని మాని, వీటిని ప్రేమ, నిరీక్షణ, కృప, దేవుని మీద ఆధారపడడం, దేవుని ఏర్పాటుతో కాక సొంత ఏర్పాటు గీతలు గీసుకొని మనం అనుకున్న ఆలోచనలు స్థిరపరచుకోవడానికి అదే ఉపదేశంగా లాజికల్గా బోధిస్తున్న వారందరూ ఏమవుతారో చెప్తున్నాడు చూడండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పి వాటినైనను నిత్యమైనట్టు రూఢిగా పలికి వాటినైనను గ్రహింపకపోయే విషయం ఏంటంటే ఏదో చెప్పేస్తారు. ఏం చెప్పామని మనం అడిగామనుకోండి ఎర్రుముఖం వేసి చూస్తారన్నమాట. వారు చెప్పేవే వారు గ్రహించలేకున్నారట. విషయం అర్థమవుతుందా? వారు చెబుతుండే వారికి ఏం అర్థమవుతట? ఏం చెప్పాడో వారికి అర్థమవుతట. ఇప్పుడు చెప్తాను మీకు, ఇప్పుడు పేదరి గారు అదే చెప్పారు. మీకు ఏం చెప్పారో తెలుసు? ఇదిగో కల్పనా కథలు చెప్పి చివరికి ఏమవుతారో తెలుసు? కల్పనా కథలు వీటన్నిటి మేము ఖండించిన పెద్ద రెడీ అండి అని రెడీ అయిపోయి చివరికి ఏమవుతారో చెప్తున్నాడు. కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటిని నిత్యముగా రూఢిగా పలికి వాటిని గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగి చివరికి ప్రసంగాలు మంచి విషయాలు మానేసి లాస్ట్కి పరిస్థితి ఎలా అయిపోద్ది అన్నాడు తెలుసా? ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటాం. ముచ్చట్లు అంటే ఏంటి? ముసలిది అంత అయిపోయిన తర్వాత లాస్ట్ అరిగి మీద కూర్చుని మాట్లాడుకుంటా చూసా, అట్లా అయిపోద్దట పరిస్థితి. నువ్వు లేనిపోయినవన్నీ తెర మీదకి తెచ్చావు అనుకోండి, లేనిపోయిన కట్టు కథలు కల్పనా కథలు చెప్తారు యూదులు. యూదులే కాదు, ఉపదేశమునకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట కల్పనా కథ. ఆ కథలు చెప్తున్నప్పుడు వారు ఏం చెబుతున్నారో వారికే అర్థమవుతట. ఆ చెప్పిన విషయం దేవుని ఉపదేశానికి దేవుని కృపకి వ్యతిరేకం అవుతుందో లేదో కూడా అర్థమవుదట. అలా జరిగింది ఒక విషయం ఇప్పుడు తెస్తాను చూడండి తెర మీద. ఇప్పుడు రెండు పేతరిది కథ చెప్పారో లేదా మనకు వాక్యం చెప్పారో అర్థమవుతాయి. 13 వచ్చిన, ఎందుకంటే ఎందుకు ఈ మాట మీకు ఖండితంగా ఖండించి చెప్పాల్సి వస్తుందో తెలిసి, ఇది సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో దేవునికి చాలామంది ఉన్నారు, ఒక్కడే ఉండడు. ఎందుకంటే ఇది వన్ మ్యాన్ షో కాదు, ఇది ఏంటి? టీమ్ వర్క్. న్యూ టెస్టమెంటు టీంలా ఉందమని తప్ప వన్ మ్యాన్ షో లేదు. కా అర్థమవుతుందా? అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అమోహం కొరకు 3 రోజెస్ పెట్టుకోవడమే. రంగు రుచి చికతనం అందరూ ఉంటుంది తప్ప నీకు అర్థమవుతుంది. మరి చూద్దాం ఒకసారి పేతరి గారిని. క్రొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకు వచ్చును. 13 వచ్చిన ముందు మనకి ఇది అర్థం కావాలి కదా. 14 నుంచి వెళ్తేనే 13 అర్థమవుతుంది. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారతులుగాను కనబడినట్లు జాగ్రత్త పడని అక్కడి నుండి లాంగ్ జంప్ చేసి 16 వచ్చును వీటిని గుచ్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి అని చెప్పి మరలా పైకెళ్ళి 15 వచ్చులు మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైన నుంచుకోండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా మనకు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాయిచున్నాడు. అందులో నాకు అర్థం చేసుకోవడానికి కొన్ని కష్టంగా ఉన్నాయని పేదరు గారు అన్నారని, పేదరు గారికి అర్థం కాని వీళ్ళకి అర్థమైపోయిందని మనకు అర్థం చేస్తున్నారు. కథ ఎలా వచ్చిందో చెప్తాను వినండి. పేదరు గారికే తెలియదు అండి, నాకు నాకు నవ్వాలో ఏడలో లేకపోతే ఇంకేం చేయాలి, నాకు ఏం అర్థమవుతుంది. మనకి బైబిల్ అర్థమైతే ఇదేం ఉపదేశం రా నాయన, మంద తప్పు కాదు. మనకు ముందు నుంచి పునాదులు అలా పడ్డాయి. ఎవడికి ఏమీ తెలియదు ప్రపంచంలో, మాకే తెలుసు, మేమే ఎరగదీస్తున్నాం అంటారు చూసారా. ఇదే, ఇది పోతేనే మనకు అర్థమవుతుంది. ఇది పోతేనే దేవుడు మనకు అర్థమవుతాడు. అది ముందు నుంచి ఉన్న జబ్బది. ఇస్రాయేల్ ఐగుప్తి ఎలా వదలలేదో ఈ బుర్రతిరిగిన స్వభావం కూడా మనల్ని వదలలేదు. అది పోయినప్పుడే ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంతా మనకే తెలుసు అన్నామా చేస్తాం. మనకు తెలియాల్సినవి చాలా చాలా ఉన్నాయి బైబిల్లో. ఆ విషయ పరిజ్ఞానం కావాలి. పేతురు గారికి తెలియదట, పేతురు గారికి తెలియదు అన్నాడు పేతురు గారు. అక్కడ నన్ను అడిగి పేదరి గారికి ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి ఎండు పేదరి గారు మీకు పౌలు గారు రాసిన కొన్ని తెలియదంటే, మీకు ఆ కృపావరంలో దేవుడు కృపలో పౌలు గారికి ఎక్కువ ఇచ్చాడు మీకు తక్కువ ఇచ్చాడని అడిగామనుకోండి, లేదు బాబు ఆయన ఏమంటాడు తెలుసు, సాత్వికుడు కృప ఎంత ఉన్నవాడు కనుక ఏమంటాడు తెలుసు, నాకేమివ్వలేదు బాబు, నన్ను ఎవడన్నాడు వాడికి కృప ఎక్కువ ఇచ్చేయడం అంటాడు ఆయన. నాకన్నా ఆయనే తెలివైనడు పాపం. అందుకే ఏసుక్రీస్ తెలివి 12 మందిలో నన్ను పెట్టుకున్నాడు. ఒకవేళ ఈయన అప్పుడు గుర్తుంటే ఈయనే పెట్టుకుందాడు అనేసి
అది విషయం గమనించు. అక్కడ సందర్భం సందర్భం అంటారే, టెన్సెస్ మర్చిపోతున్నారా ఏంది, తెలియాలి కదా అవన్నీ. వీటిని గూర్చి అన్నాడు, వేటిని గూర్చి, వీటిని గూర్చి రాస్తున్నాడట ఎవరు, పౌలు గారు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి నాకు అనలేదు. మరి ఎవరికి ఇప్పుడు అర్థం వచ్చిండి ఎవరికు? 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుచున్నాము, వాటి యందు నివసించుచున్నాము. ఇంతకీ విషయం ఏం జరుగుతుంది, ఎక్కువ మానవతవాదులు ఉన్నారా, దరిద్రం అప్పటి నుంచి ఉంది కదా మానవతవాదులు. మానవతవాదులు అంటే ఏంటి తెలుసా, నాకు తోసింది మనిషిని గొప్ప చేసి మాట్లాడడం. మనిషిని గొప్ప చేసి మాట్లాడడం అంటే మానవతవాదం. బౌద్ధిజంలో కూడా ఉంటుంది అదే, బౌద్ధిజంలో కొట్టుకు చచ్చిపోయేది కూడా అదే. మనం గొప్పోలు అని ఎప్పుడైతే అనుకున్నామో దేవుని కృప నీకు వర్తించదు. దేవుని ఒప్పుకోదు తెలుసా, నేను పాపిని అని ఒప్పుకున్నవాడికే కృప వస్తుందట. మీరు అనుకోవచ్చు దేవుడండి దుష్టులైన మనుషుల్ని అంటే ఏమని, ఇంకెవరించి మాట్లాడితే మనుషులలో మంచి దుష్టుల్ని దేవుడు ఎన్నుకున్నాడు అన్నాడు. దుష్టుల్లో మంచి దుష్టులు మళ్ళీ అలా ఉంటారా, మనుషుల్లో మంచి దుష్టుల్ని ఎన్నుకున్నాడండి వాళ్ళని సేవకు నియమించాడు అనుకో. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసా, ప్రభువా నేను దుష్టుణ్ణి పాపిని అని ఎవడైతే అంటాడో వాడికి ఇస్తాడు కృప. నేను దుష్టుని కాదు, పురుషులందు పుణ్య పురుషుడు వేరయ్యా అని మాకు చెప్పావనుకో, నిజంగా నువ్వు వేరయ్యా అని చెబుతాడు ఎవరు, ఏసయ్య. చెప్పడు ఆ ఏసిన అయ్యా అనొచ్చు అనుకో, మళ్ళీ నీకు అన్ని ఇయ్యే ప్రశ్నలు నీకు. ఎందుకని కూడా ఎస్ఐ గారు అనలేదా, ఆయనకి తండ్రి అని పేరు విడుదరని చాలా ఉంటాయి. ఉపదేశ సారం మర్చిపోతే ఇలా ఏది ఇతరక్క ప్రశ్నలు వస్తాయి. ఆ రోజు నుంచి మానవతవాదులు ఉన్నారు. ఏమని అంటున్నారు మానవతవాదులు, మీ ప్రభు వస్తానన్నాడే, ఎలుతూ ఎలుతూ వస్తాడని చెప్పాడన్నారే, ఏడు రావట్లేదు. రావట్లేదు ఏంటి, ఇంతకాలం ఎందుకు లేట్ అవుతుంది, వస్తానన్నాడా వస్తానన్నాడని మీరు మాకు చెబుతున్నారా అన్నారు. ఇక రాలేడా అని అడిగారు, ఒకవేళ లేడా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, రే పేతురు గారు అన్నారు. ఒరే అనలేదు, కొంచెం డైలాగ్ బాగుంటుందని అన్న. వాళ్ళు అనరు, మనమే అంటాం ఇలాంటివన్నీ. అపోస్తులు కానీ భక్తులు కానీ ఇలాంటి దుర్భరమైన భాష వాళ్ళ మనమే వాడతాం, ఎందుకంటే మనకు ఎంత వద్దని అది ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఏలెత్తడం మానేద్దాం అనుకుంటున్నాను, కానీ వచ్చేస్తుంటుంది నాకు అలవాటు. అది మంచిది కదా, అది మంచిది కాదు, ఖండించి అది కరెక్ట్ కాదు, అది బాడీ లాంగ్వేజ్ మంచిది కదా. అది ఇది వచ్చింది చూసారు మళ్ళీ అలాగే వస్తుంది. అక్కడ వాదన ఏం జరుగుతుందంటే, ఆ వాదన యేసు రావట్లేదు, మీ రక్షకుడు రావట్లేదు, రావట్లేదు అంటే ఆయన అన్నాడు, విశ్వాసులకు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు. ఎవరు విశ్వాసులు, చెదిరిన సంఘం. ఎక్కడ చెదిరిపోయింది, అపోస్తలు గారు 8వ అధ్యాయం చెదిరిపోయింది, చూడకండి చెప్తున్నాను, అక్కడ చెదిరిపోయింది. చెదిరిపోయిన సంఘం ఆయా ప్రాంతాలలో విస్తరించింది, నివసిస్తుంది. ఆ చెదిరిపోయిన క్రైస్తవులకు పత్రిక రాస్తున్నారు ఎవరు, పేతురు గారు. అన్ని జనుల మధ్య మీకు ఇన్ని స్వరాలు వినబడతాయి, అన్ని జనుల మధ్య మానవతవాదులు ఉన్నారు కనుక, తర్కవాదులు ఉన్నారు కనుక ఇన్ని విషయాలు మీకు చెప్తారు. అయితే వారికి తెలియదు కనుక మాట్లాడుతున్నారు, కానీ మీరు అలా మాట్లాడకండి అన్నాడు. మనం అలా మాట్లాడకూడదు అన్నాడు, ఎందుకంటే ప్రభు ఎందుకు లేట్ చేస్తున్నాడు తెలుసా, జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులందరూ ఆయన ఉన్న లోకంలో ఉండాలన్నది, ఆయనతో సహవాసం చేయాలన్నది దేవుని నిరీక్షణ. ఆ నిరీక్షణను ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు లీడ్ చేస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతం ఎందుకు తెలుసా, అందరూ మారు మనసు పొందడానికి. ఆయన ఎందుకు లేట్ చేస్తున్నాడు తెలుసా, ఒకవేళ వచ్చేసాడు అనుకో కొందరు చచ్చిపోతారు. దేవుడికి కావాల్సింది నువ్వు నేను మాత్రమే కాదు, మన పక్కనున్న అందరూ దేవుడికి కావాలి, అందుకే వారు పుట్టారు అన్నాడు. దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడు అంటే ప్రపంచమంతా ఆయనకు కావాలి కనుక లేట్ చేస్తున్నాడు. అంతేగాని మీరు లేనిపోయిన ప్రశ్నలు ఎత్తుకోకండి. మనం ఏం కనిపెట్టుకోవాలి తెలుసా, నూతన ఆకాశం కొరకు నూతన భూమి కొరకు అని. నూతన ఆకాశం అంటే ఏంటి, నూతన భూమి అంటే చాలా ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. అక్కడ పండితులు ఏమన్నారు తెలుసా, కొంతమంది పండితులు ఏమన్నారంటే నూతన ఆకాశం నూతన భూమి అంటే ఇదిగో సంఘానికి గుర్తు అన్నారు. మరికొంతమంది ఏమన్నారు తెలుసా, ఆ రోమ పత్రికలో చెప్తున్న ఆ నూతన మార్పు, ప్రకృతి మార్పు, తాను కూడా పరలోకం పొందాలని ఉంది కదా, ఎవరు శిక్షకు గురైన ప్రకృతి, దాని కొరకు మీరు నిరీక్షణ కలిగి ఉండండి అని చెబుతున్నాడు. అంటూ అప్పుడు లేవనెత్తుతున్నాడు పేతురు గారు. ఏమని ఇప్పుడు 14 చూడండి, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము కలవారై
ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగాను కనబడినట్లు. జాగ్రత్త పడు ఏంటట, ఇటు కొరకు ఆ నూతన జీవితం కొరకు, ఆ నూతన నిత్యత్వం కొరకు, ఇటు కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా ఉండండి. మీ జాగ్రత్త ఎక్కడుండాలో తెలుసా, ఆయన వస్తున్నాడా లేదన్న దగ్గర ఉండకూడదు. అని మీకు అర్థం కాకపోవచ్చు, అంటే ఆయన కోసం ఎదురు చూడొద్దండి అనుకో, అది కాదు. మీ జాగ్రత్త ఎక్కడుండో తెలుసా, ఒకవేళ ఆయన వస్తే నువ్వెలా ఉన్నావు చూసుకో అంటున్నాడు. దేవుని ఎదుట నిందారహితులుగాను నిష్కలంకులుగాను ఉండాలి. ఆయన వస్తాడన్నది ఎంత ఇంపార్టెంటో, ఆయన వచ్చే సమయానికి నువ్వెలా ఉన్నావు అన్నది కూడా ఇంపార్టెంట్ అంటున్నాడు. దీని మీద మీరు మనసు కేంద్రీకరించండి. అయితే అని చెబుతూ ఇంకా చెప్తున్నాడు స్థిరపరచడానికి, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది, రక్షింపబడిన మీకును ఇంకా రక్షింపబడవలసిన వారికి, వారికి ఈ ఆలస్యం అంతా రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసినాడు. దేని కొరకు? రక్షణ, నిరక్షణ, నూతన ఆకాశం, నూతన భూమి, దీర్ఘశాంతం, నిష్కలంకంగా ఉండడం, పవిత్రమైన జీవితం, వీటి కొరకు నేనే కాదు మీకు చెబుతా, ఇంకెవరు చెప్పారు? పౌలు కూడా, మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా చెప్పాడు వీటిని. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు విషయం వస్తుంది చూడండి కిందకి, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. వీటిని గూర్చి, వేటిని గూర్చి, గొప్ప మర్మాలు కాదు, వేటిని గూర్చి, వీటిని గూర్చి, నూతన ఆకాశం, నూతన భూమి, ఇంకా శాంతం గలవారు, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారతులుగాను, ఆయన ఆలస్యం ఎందుకు అవుతుందో ఆ ఆలస్యం గల కారణం రక్షణ, వీటన్నిటిని గూర్చి మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా రాస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైనవి నాకు అనలేదు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టం ఎవరికి? ఎవరికో చూడండి కిందకి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేయనట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. ఎవరికి కష్టం ఇవి? వీటిలో కొన్ని సంగతులు గ్రహించటానికి కష్టం. ఎవరెవరికి కష్టమో తెలుసా? విద్యావిహీనులు అనగానే మళ్ళీ ఎవరి వైపు చూసారు తెలుసా? చదువు లేని వైపు చూసారు. మరి అసలు అర్థం అవుదా? ఏమనాలి అసలు మిమ్మల్ని? చదువు లేని వారు బైబిల్ బోధించకూడదు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు బోధించన్నారు. మరి పేదరి గారు ఏ పిహెచ్డీ చేశాడు? ఇక్కడ విద్యావిహీనులు అంటే ఈ విద్య చూడక, విద్యలో రకాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు కత్తి స్వామిని కూడా ఏమంటారు? విద్యే. మంత్రాలు చెప్పడం కూడా ఏమంటారు? విద్యే. ఇంకా రకరకాల విద్యలు ఉన్నాయి. ఇక్కడున్న ఈ విద్య ఏ విద్య? నీ చదువా? మహోన్నతుని విద్య అంది సంఖ్యాకాండం. ఏమని చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం, దేవవాక్కులను ఇనినవాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య, మహోన్నతుని విద్య అంటే వాడిక భాషలో ఏమన్నారో తెలుసా? దేవుని ఉపదేశం ఎరిగిన వాడు అని. దేవుని మాటలు వినగలిగే స్థితి కలిగిన వాడు. మహోన్నతుని విద్య అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ఉపదేశాన్ని, సారాన్ని పొందుకున్నవాడు. వాడు మహోన్నతుని విద్య నేర్చినవాడు. ఆ విద్య లేనివాడు, దేవుని ఉపదేశం లేనివాడు, దేవుని యొక్క సారాన్ని అర్థం చేసుకోలేనివాడు, ఆ నియమములో లేనివాడు, ఆ కృపలో లేనివాడికి పౌలు చెప్పే సంగతులు వీటిలో గ్రహించడానికి చాలా కష్టం. దేవుని ఉపదేశం పొందలేదనుకోండి, అప్పుడప్పుడు నీకు ప్రశ్న వస్తుంది, 2000 సంవత్సరాలు అయిపోయింది ఇంకా రావట్లేదు అండి నిజమా, లేకపోతే మనం ఏమన్నా అలా వెళ్ళిపోతున్నామా? వస్తుంది. దేవుని సారం మనకు అందకపోతే అలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి. అయితే విషయం ఏంటో తెలుసా? పేతురు గారు నాకు తెలియలేదు అన్నాడు, కానీ అన్నాడు అన్నారు కదా, పేతురు గారు నాకు తెలియదు అని అన్నాడు అన్నారు కదా, ఆ పేదరు గారు ఏమన్నారు కింద చూడండి, కింద చూడరు ఎప్పుడు చూడండి ఈసారి. ప్రియులారా,
మీరు ఈ సంగతులను ముందే తెలుసుకొని ఉన్నారు. అండి అసలు బాగుందా చెప్పండి ఇప్పుడు. నాకు తెలియదు కానీ మీకు మాత్రం అన్నీ తెలుసు అన్నాడు పేతురు సంఘానికి చూసి. ప్రియులారా వీటిని గూర్చి మీకు ముందే తెలుసు, ప్రియులారా వీటిని గూర్చి మీకు ముందే తెలుసు అని పేతురు గారు అంటే ఇప్పుడు ఎలా అంటున్నారు? పేతురు గారికి తెలియదట, మరి తెలియకుండానే నాకన్నా గొప్ప వాళ్ళు మీరే అన్నాడు సంఘాన్ని. అర్థమవుతుందా మీకు? వీటిని గూర్చి మీకు ముందే తెలుసు. నా సహోదరుడు పౌలు చెప్పాడు, నేను చెప్పాను, ఇవన్నీ సారం ఎరిగిన వారుగా మీకు ముందే తెలుసు. ఎవరికి గ్రహించడం కష్టం అంటే అస్థిరులకి కష్టం. స్థిరత్వం ఉండదు చూసారా, స్థిరత్వం ఉండదు. కొంచెంసేపు లోకంలోకి, మరలా దేవుళ్ళలోకి, మరలా సంఘంలోనికి, మరలా లోకంలోనికి, అక్కడికిక్కడ తిరుగుతూ కుప్పుగొంతలేస్తారు చూసారా అస్థిరులు. అట్టి వారికి దేవుని ఉపదేశం అర్థం కాదు. పౌలు చెప్పిన కొన్ని సంగతులను లేఖనాలు, పౌలే రాయలేదు లేఖనాలు, లేఖనాలను ఏం చేస్తారు తెలుసా? వక్రంగా తిప్పుతారు. అస్థిరులు, విద్యావిహీనులు అంటే దేవుని ఉపదేశం పొందిన వారు, వీళ్ళంతా లేఖనాలను వక్రంగా తిప్పుతారు. ఇంకా తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయరు. స్వకీయ నాశనం అంటే నేను నాశనం అయిపోవడమే కాదు, ఇంకెవరు నాశనం చేస్తాను? నా స్వజనులను కూడా నాశనం చేసి పడేస్తాను. నా స్వజనులు ఎవరు? సంఘం. ఆత్మీయంగా మాట్లాడుకుంటే వారిని కూడా నేను నాశనం చేస్తాను. అయితే మీరు ఇలా ఉండకుండా అంటున్నాడు సంఘాన్ని. ఇవన్నీ ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిన. మరలా ల్యాండింగ్ ఎక్కడికి వచ్చింది? కృప దగ్గరకు వచ్చింది. బాగుండే మీరు వీటికి దూరంగా ఉండండి. అపార్థాలకి, అనార్థాలకి, వివాదాలకి మీరు దూరంగా ఉండి మీరు ఎక్కడ ఉండాలంటే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడిన కృపయందు మీరు నిలిచి ఉండండి అన్నాడు. ఇది మానేసేమంటే మనం ఇక్కడ నిలిచి ఉండం. దేవుడు చెప్పింది చేయం కదా మనం. ఇక్కడ ఉండరా అంటే ఉండలేదు. ఎవరు? ఆదాం గారు. నేను ఇక్కడ ఉన్ను, అక్కడ ఉంటాను, మా ఆవిడ పక్కన. ఏమైంది? తిన్నాడు. చాలా చాలా మిస్టేక్ చెప్పారు, ఎన్నో, ఒకటి రెండు కాదు. వెళ్ళాడు, దెబ్బతిన్నాడు. దేవుడు చెబుతున్నాడు మీరు కృపయందు నిలబండి అంటే ఎప్పటికీ కృపే జీవవృక్షం అయితే అక్కడ కూడా ఉండం మనం. ఇంకెక్కడికి వెళ్తాం? బయటికి వెళ్తాం. ఆదాము తప్పు చేశాడు, మాకేంటిలే సంబంధం అని మానవతవాదం మాట్లాడుతున్నాడు. బైబిల్లో లేనిది మాట్లాడరు సుమ్మా, నేను ఊరుకోను, చెప్తాను ఖచ్చితంగా. ఆదాము చేసింది మాకెలా వర్తిస్తుంది అంటే నేను జనము బాబు ఉందని చెప్పట్లా, ఆదాము దోషం మన మీద పడిందని చెప్తున్నాను. దెబ్బ అందరికీ తగిలింది. ఒకవేళ నేను చిన్న లాజిక్ అడిగితే చెప్పండి, ఇంకా మాట్లాడను, తర్వాత మాట్లాడుతాను ఇవ్వండి, నేను లాజిక్ చెప్తాను. ఆదాము తప్పు చేస్తే మాకేంటిలేండి, మేమే ఆదాము ఆదామే అన్నారు కదా. మన ఆదాము తప్పు చేస్తే ఏబేలిని ఎందుకు ఏదో తోటల నుంచి బయటెట్టేశాడు? ఏదో తోటలో ఏబేలు నెట్టొచ్చు కదా, ఎనోసి నెట్టొచ్చు కదా, ఆనోకు నెట్టొచ్చు కదా, నావోహు నెట్టొచ్చు కదా. ఆదాము తప్పు చేస్తే ఏదైనా వనానికి ఏలాందరూ ఎందుకు బయట ఉన్నారు? అర్థమవుతుందా? ఆ దెబ్బ అందరికి తగిలింది. ఆ దెబ్బే మరణం. ఏవో కొత్త అర్థాలు చెప్పకుండా బైబిల్ దాటి మాట్లాడకుండా తప్పు చేస్తున్నాం మనం. దేవుడు మనకు శాపం పెడితే అది దీవులని చెబుతున్నాం. చాలా విస్తారమైన సారాంశం ఉంది దీని మీద. బైబిల్ సారమే అది. బైబిల్ సారం ఏంటో తెలుసా? నువ్వెక్కడ దెబ్బతిన్నావో, ఎక్కడ శిథిలమైపోయావో ఆ గుడారాన్ని మరలా కట్టడానికి వచ్చాడు యేసుక్రీస్తు. దెబ్బతింటున్నారు, లేనిపోయిన వాదనల వైపుకి వెళ్ళిపోయి ఎదుటివాడికి నోరు మోంచాలని ఉపదేశానికి వ్యతిరేకంగా నడవడం ఇది. తప్పు చేస్తున్నాం, వద్దది. ఈ కృపన్నత మనకు అర్థమైతేనే, ఈ కృపన్నత మనకు అర్థమైతేనే మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎటువైపుకి మనం వెళ్ళాలి మనకు అర్థమవుతుంది. ఏ బెల్లి ఎందుకు పెట్టలే లోపల? తప్పు చేసిన తండ్రి కదా. మరొక విషయం అడగడా, ఒక ఇబ్రీ విశ్వాసం అడిగి చెబుతాడు, నువ్వు తప్పులు చేస్తే జంతువులు ఎందుకు తెచ్చాయి? నువ్వు తప్పులు చేస్తే జంతువులు ఎందుకు తెచ్చాయి?
నీకు నువ్వే సావాలి కదా. మానవతమతం అదే చెప్పుద్ది, నేను శిక్ష, నేను తప్పు చేస్తే నాకే శిక్ష విధింపబడాలి, నేను తప్పు చేస్తే నా శిక్ష నేనే మోయాలంటే మరి జంతువులు ఎందుకు మోసాయి? జన్మ పాపం ఉందని అంట్లా, కానీ మనం చెల్లించలేనిది మరొక జీవి చెల్లించింది అంటున్నాను. తర్కవాదం అంటది, లౌకికవాదం అంటది, నీకు నువ్వే, నువ్వు తప్పు చేసే కనుక నువ్వు, నీకు నువ్వే చావాలంటది. కృప అంటది నీ బదులు నేను చచ్చిపోతున్నా అంటది, నువ్వు బ్రతికే అంటది. ఈ కృప అర్థమవుకే కొట్టుకు చచ్చేది అర్థమవాలి. ఈరోజు నన్ను ఎంతమంది వ్యతిరేకించేసినా పర్వాలా, ఏమైపోయినా పర్వాలా, ఎందుకంటే నా నిమిత్తం మీరు నిందింపబడుతున్నాం. ధన్యత అక్కడ ఫేస్బుక్లో కాదు, ధన్యత అక్కడ వాట్సాప్లో కాదు, వ్యూస్ యూట్యూబ్ కాదు. అది ఎందుకు దరిద్రం? వాళ్ళు చూస్తే చూడకపోతే ఏంటి? మనం చూడాల్సినది ఆయన. పిచ్చి మాట మాట్లాడుతున్నారు, ఎంతమంది చూశారండి అని. వీళ్ళు చూసి దేవుడు చూడలేదు అనుకోండి, అప్పుడు ఎవరు చూస్తారు మన ఇంకా? ఇప్పుడు ఎంతమంది చూశారని చెప్పుకుంటాం మనం. ఎంతమంది చూశారు ఆ రోజు దేవుడు చూడకపోతే ఏమైపోవాలి? నన్ను చూడాల్సినది దేవుడు, నన్ను చూడాల్సినది మనుషులు కాదు. పదాలు ఉపయోగించడం నేర్చుకున్నారు. ఏమన్నా తెలుసా, ఏమంటారు తెలుసా, ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటున్నాం అని నిందించేసుకుంటారండి. ఏమి, ఇదా ప్రేమ, ఇదా ప్రేమ, ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటున్నాం, ప్రేమ ప్రేమ అని వెనక మాత్రం దారాలు కట్టేసుకుంటారు. అదా ప్రేమ? మరి మీరు చేసేది ఏంటని అడుగుతారు నన్ను. చెప్పిన వాక్యం తప్పు చెప్పారని చెబుతున్నాను నన్ను. వ్యక్తిగత విమర్శలకు పోవాలంటే చాలా ఉంటాయి గంపుడు. అవన్నీ మాట్లాడడానికి సంస్కారం ఉన్న ఏ క్రైస్తవుడు మాట్లాడవు, సంస్కారం లేనోడే మాట్లాడతాడు. జరిగింది, పేదలకు తెలియదు అనలేదు, అస్థిరులకు తెలియదు అన్నాడు. ఇదంతా అర్థం కావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకు అర్థం కావాల్సింది. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది, ఇప్పుడు స్టార్ట్ అవుద్ది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనకి దేవుడికి మనకున్న వ్యత్యాసం మనకు తెలియాలి. విచారించవలసిన విషయం, బాధపడవలసిన బాధ ఏంటో చెప్పిన, కష్టం కన్నీరు ఏంటో చెప్పిన, మనం రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుని మనతో కలిపేస్తున్నారండి. అది చాలా తప్పది, తప్పది. బైబిల్ సారానికి వ్యతిరేకం అది. ఒక ఆయన కామెంట్ పెట్టాడు, ఏమన్నా తెలుసా ఫేస్బుక్లో, ఎదురుగా లేడు, ఎదురుగుంటే ఖచ్చితంగా రెఫరెన్స్తో గుంజలు తీయించద్దు. యేసు రక్తం నాలాంటి రక్తం కాకపోతే నేను యేసుని నమ్మడం శుద్ధ దండగా అన్నాడు. ఏంటి యేసు రక్తం నీలాంటి రక్తం అవ్వకపోతే యేసుకి నమ్మవా? అదేంటి, ఇదే వాదన పనికి మాలిన వాదన. యేసు రక్తం నీ రక్తం ఎట్లా ఉంది? ఒకటే, అది దైవత్వంతో నింపబడిన దేహం చెప్పనా? అన్ని పర్వతాల కన్నా ఆ పర్వతానికి ఎందుకు ప్రత్యేకత వచ్చింది? సేనాయి పర్వతానికి, ఆ పర్వతం మీదకి దైవం దిగింది. అన్ని పర్వతాల కన్నా ఆ పర్వతానికి ప్రత్యేకత ఎందుకు? అన్ని పొదల కన్నా ఆ పొదకు ప్రత్యేకత ఎందుకు? అన్ని బండలు ఉండగా ఇశ్రాయేలును వెంబడించిన ఆ బండకే ప్రత్యేకత ఎందుకు? ఇన్ని దేహాలుండగా యేసు దేహానికే ప్రత్యేకత ఎందుకు? ఆ దేహంలోనికి దేవత్వం నింపబడింది. అక్కడ నా వస్తువులకి మహిమ వచ్చిందంటే దేవుని ఉనికి సన్నిధి దిగింది. ఈరోజు ఈ దేహాల మధ్య యేసు దేహానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవత్వంతో నింపబడిన దేహం అది. కలిపేస్తున్నావు యేసుక్రీస్తుని, ఏమర్థమైంది సువార్త? అర్థం పర్థం లేని ఉపదేశాలు దేనికి? రక్షణ భాగ్యానికి దగ్గర చేయడానిక, దూరంగా గెంటి పడేయడానిక, ఉపదేశం చెబుతున్నావు అంటే లేనిపోని వితర్కవాదాలు చెప్పడానిక, దేనికండి చెప్పేది? ఒక మాట మాట్లాడామంటే సంఘానికి ఆరోగ్యకరంగా ఉండాలని చెప్తుంది బైబుల్. లేనిపోని ఇప్పటివరకు ఎవరో చెప్పండి మేము చెబుతున్నా అంటే, ఒక ఆయన అన్నాడు, ఎప్పటివరకు ఎవరో చెప్పండి చెబుతున్నా అంటే వాడే పెద్ద దొంగపోతాడు. క్రైస్తవం గుర్తించవలసిన విషయం అదే. ఇప్పటివరకు ఎవరికి తెలియలేదు, నాకే తెలిసింది అనంటే దానికి ప్రత్యేకత ఉంది. ఎలా చెప్పగలవు అని అడుగుతావా? అది చెప్పాలంటే ముందు తిను. దేవుడికి మనకున్న స్థాయి అంటే చెప్తా చెప్పనా? స్థాయి అంటే మనకు స్థాయి ఉంది అనుకోకండి, నీచమైన స్థాయి ఉంది మనకి, దౌర్భాగ్యమైన స్థాయి ఉంది మనకి. దేవుడు రెండు రకాలుగా మనకు కనిపిస్తాడు. సమస్య అన్న పదం ఆయన దగ్గర వర్తించదు, కానీ మనల్ని బట్టి సమస్యలోకి వెళ్ళిపోయాడు ఆయన. మానవ పరిభాషలో మాట్లాడుకుంటే సమస్యలు తొలగించేవాడు తప్ప సమస్యకు గురయ్యేవాడు కాదు ఎవరు? దేవుడు. కానీ ఆ పదం వల్లించక మాట్లాడక తప్పదు, ఎందుకంటే అది అర్థం కావాలంటే. దేవునికి ఒక సమస్య వచ్చింది, అదేంటో చెప్పనా?
మనల్ని బట్టే. దేవుడుకున్న గొప్ప ఆలోచన ఏంటంటే మనుషులంటే చాలా ఇష్టం అండి ఆయనకి. ఒక శాస్త్రవేత్త క్రైస్తవుడైతే ఆ క్రైస్తవుడైన ఆ శాస్త్రవేత్త ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత బాగుంటుందో చెప్పనా. ఏ అడుగులు ఎత్తులోకి మనం వెళ్ళి చూస్తే మనుషుడు అన్నవాడు కనిపించడు, చాలా సూక్ష్మం అన్నాడు. 10,000 అడుగులు పైకి వెళితే మనుషుడిని గుర్తించడమే కష్టం అన్నాడు. అలాంటిది కోటాను కోట్ల బిలియన్స్ దూరం, కాంతి సంవత్సరాల దూరం మనం పోయి అక్కడి నుంచి మనల్ని చూడాలనుకుంటే మనిషి పరమాణువు కన్నా దారిద్ర్యంగా కనబడతాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? బిలియన్స్ బిలియన్స్ కాంతి సంవత్సరాల ఆవలుండి కనిపించిన ఈ మనిషిని వేపు చూస్తున్నాడు. నిన్ను నేను ప్రేమిస్తున్నానని శాస్త్రవేత్త బాగా చెప్పాడండి. 10,000 అడుగులు ఎత్తు నుండి చూస్తేనే మనకు కనిపించలేనప్పుడు ఎక్కడో ఉన్న నా ప్రియుడైన యేసుక్రీస్తు, నన్ను ప్రేమించిన దేవుడు కనిపించిన ఈ సూక్ష్మ ఆకారం మీద నా మీద ఇంత ప్రేమ ఎందుకో నాకు అర్థం కావట్లేదు అన్నారు రచయితలు. అసలు నాలో ఏముందో నాకు అర్థం కావట్లేదు. అనంత విశ్వాన్ని కలిగించిన ఈ దేవునికి తృణప్రాయమైన ఈ మనుషుని పట్ల ఎందుకో ఇంత ప్రేమ. కవి వర్ణన భక్తిలో నుంచి పులకించిన పదాలవి. ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడు? దేవుడికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఎలుగై ఉన్నాడు. రెండు, ఆయన ప్రేమై కూడా ఉన్నాడు. దేవుడు జనులందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు నీతి కలిగిన వాడు కూడా. ఈ రెండింటి దగ్గర వచ్చింది గొడవ. ఆ రెండింటికి రాలేదు గొడవ, మనమే దానికి కారణం. ఎట్లా చెప్పనా, చాలాసార్లు చెప్పాను, ఒకసారి వినండి. దేవునికి ఒక పక్షాన మనిషితో సహవాసం, స్నేహం, అన్యోన్య సహవాసం కలిగి మనిషితో ఉండాలన్నది దేవుని ఇష్టం. మనిషితో సహవాసం చేయాలన్నది దేవుని యొక్క చిత్తం. కానీ విషయం ఏంటంటే అక్కడే వచ్చింది సమస్య. దేవుడికున్న ప్రేమ ఏంటంటే అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరు నాతో ఉండాలనుకుంటున్నాడు. కానీ బాధపడవలసిన విషయం ఏంటంటే మనతో ఉండాలనుకున్న ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు యందు చీకటికి స్థానం లేదు. ఆయన ఎలుగై ఉంటే మరి చీకటి ఎవరు? నువ్వు నేనే. పాపంలో ఉన్న మనకి ఆయనకి పొత్తు కుదరదు. ఒక పక్షాన ఆయనకి ఇష్టం ఉంది మనతో ఉండాలని, మరో పక్షాన ఆయన నీతో అడ్డొస్తుంది, పాపులు నీ చెంతకు రావడానికి వీల్లేదు. నీతనగానే మరలా ఒక వ్యక్తి అనుకోకండి. ఆయన గుణ లక్షణాలు మనకు కనిపిస్తున్నప్పుడు వెలుగై ఉన్న దేవుడు మనతో ఉండాలంటే ఏది మనకు అడ్డొస్తుంది దేవునికి మనకంటే? ఒకే ఒక్కటే, మనం పాపంలో ఉన్నాం. ఈ రెండింటి మధ్య దేవుడు ఒక గొప్ప పరిష్కారం చేయాలనుకున్నాడు. దాని కొరకు ఒక్క మాటలో అనకూడదు కానీ ఆ పదం అనాల్సి వస్తుంది. దేవుని కంటే కన్నీరు వచ్చింది. అర్థం కావడానికి బాసంతే, దేవుని కంటే కన్నీరు వచ్చింది. ఎందుకంటే ఈ మనుషులంటే అంత ఇష్టం ఆయనకి. ఓ పక్షాన దేవునికి ప్రేమ, మరో పక్షాన నీతి శిక్ష విధించమని చెప్తుంది. ఆ నేను స్నేహిస్తున్నానులే, వీరిని ప్రేమిస్తున్నానులే, తప్పు చేసినా పర్వాలేదని చూసి వెళ్ళిపోయే గుణం కాదాయింది. పర్వాలేదని వదిలేసే గుణం కాదది, నిర్లక్ష్యం చేసే గుణం కాదాయినది. శిక్ష పడాలని ఆయన నీతి చెబుతుంది, ప్రేమించి రక్షించమని ఆయన ప్రేమ చెబుతుంది. ఈ రెండు ఎట్లా జరగాలి? అప్పుడు సోక్రటిస్ ఏమన్నాడు తెలుసా? తెలుసు కదా, ఫిలాసఫీ హెడ్ మాస్టర్. ఆయన ఏమన్నాడు తెలుసు? ఒక వీణే కదా, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అన్నారు. దేవుని నీతి బాహుల్యమును మేము ఆలోచిస్తున్నప్పుడు మనుషులను దేవుడు ఎలా రక్షిస్తాడో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎవరు? సోక్రటిస్. ఎవరితో? తన శిష్యుడైన ప్లేటోతో. ఏమన్నాడు? దేవుడైన వాడు ఈ మనుషుని నిత్య జీవనానికి తీసుకెళ్లాలంటే ఎట్లా తీసుకెళ్తాడో నాకు ఏం అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఎవరు? ఫిలాసఫీ తెలిసిన హెడ్ మాస్టరు సోక్రటిస్, తత్వజ్ఞానానికి క్యారఫెడ్రస్. ఆయన అన్న మాట నాకు అర్థం కావట్లేదని ఆయన అంటే నాకు అర్థమైందిలే అంటాం మనం. గొప్ప గొప్ప వారు అందరూ అన్నారండి. ఎట్లా? ఈ పరిష్కారానికి సమాధానం ఏంటి? ఒక పక్షాన ప్రేమ, మరో పక్షాన ఆయన నీతి బాహుల్యం. శిక్ష విధించాలా, మనసును ప్రేమించి పాపాన్ని స్వీకరించాలా?
పాపానికి శిక్ష పడాలి, మనిషి రక్షింపబడాలి. రక్షింపబడాలి అంటే వాళ్ళు పాపం ఉండకూడదు, శిక్షింపబడితే వాడు ఉండడు. మరి అట్లా ఈ రెండింటి మధ్య పోరాటం. ఆ రెండింటి మధ్య పోరాటం ఏం జరిగిందో చూడాలంటే ఒక చిన్న పాట పాడండి ఎవరొకరు, మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే మీ మొఖాలు ఎకారం అయ్యాయని నాకు తెలుసు. విషయం ఏంటి చెప్పినా, ఈరోజు మీ ఉపవాస కూడుక అన్నమాట. అనవసరంగా వచ్చామనుకుంటున్నారు, ఈరోజు వచ్చారు మరి చావాలి చప్పదిగా చచ్చిపోండి. ఒక పాట పాడండి, పాట పాడండి, వీడియో సాంగ్ వేస్తే మళ్ళీ లైవ్ కట్ అవుతుంది. మంచిగా చక్కగా లెసన్ డిస్టర్బ్ అవ్వకుండా చక్కటి సారం వచ్చే ఒక మంచి పాటను ఎన్నుకోండి. ఒకవేళ మీరు ఎన్నుకోకపోతే బావుగా ఎన్నుతారు, ఎన్నుక మంచి పాట వేయండి, పాడతారు. ఈ భాగంతో ఇది అవదు, మరొకసారి దీన్ని కొనసాగింపు చాలా అవసరం. ఎబ్రయీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 9వ అధ్యాయం 11వ వచనం నుండి అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లిటియు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అర్థమైతే ఇది చాలు, అర్థమైతే ఇక మళ్ళీ ప్రశ్నలు ఉండక. ఏమన్నాడు తెలుసా ఆయన అంటున్నాడు, పాత నిబంధన కాలంలో ఇబ్రూ విశ్వాసులకి, ఒక ఇబ్రూ విశ్వాసి రక్షింపబడాలంటే, ఒక ధర్మశాస్త్రం కొందన్న విశ్వాసి రక్షింపబడాలంటే, రక్షణ అన్న పదం కూడా పరిపూర్ణం కాదు అక్కడ. ఎక్కడ? పాత నిబంధనలు. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, తాత్కాలిక బలి మాత్రమే. ఎందుకో తెలుసా, ఆ రోజు ఇబ్రియులు కానీ ఇస్రాయేళ్ళు కానీ తప్పులు చేస్తే వారి పక్షాన్ని ఎవరు చనిపోయేవారు తెలుసా? జంతువు చనిపోయేది. ఇప్పుడు సర్రమైన తెర మీదకి వచ్చేసి మేము ఎవరనుకుంటున్నారు, ఆ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక పావును చంపారు. ఆ పావును చంపితే సమాజంలో వాదన చేసేవారు చాలామంది ఉన్నారు కదా, జంతువుల దగ్గర పోరాటం చేసేవారు. అదిగో మీ ఆగడాలకి మీ షార్ట్ ఫిల్మ్ తీసుకోవడానికి ఈ జీవిని చంపేస్తారా అని కేసు చేశారు వాళ్ళని. ఇది ఎట్లా ఉందో తెలుసా, మానవతావాదం అంటారు దాన్ని. మీరేదో చేసుకోవడానికి ఈ జీవి చావాలా? అలా ఎన్నో హాలీవుడ్ మూవీస్ మీద ఎన్నో కేసెస్ పడ్డాయి, మన న్యూస్లు చదివాం ఎన్నో. మీరు జీవహింస చేస్తున్నారని కేసులు పెట్టారు, సుప్రీంకోర్టు దానికి మూల్యం కూడా చెల్లించమని చెప్పింది. ఇప్పుడు ఆ వాదన ఇక్కడ పట్టుకెళ్ళాం అనుకోండి, ఎట్లా కుదురుద్దని, నేను తప్పు చేస్తే జంతువులు చచ్చిపోవడం ఏంటంటే, దేవుడు ఏమంటాడు, ఈయన గుడారం నుంచి బయటకు ఏంటి అర్జెంటుగా అంటాడు. ఇటు గుడారం అవతలు ఉండవలసిన వాడు కదా, లోపల ఉండవలసిన వాడు కాడు. చేయబడిన ఈ కుండ యజమాని మలుచుకున్నట్టుగా ఉండాలి, కానీ నన్నెందుకు ఇలా కొంచెం మూతు తొక్కబెట్టావు అని అడగకూడదు. నేనన్న మాట కదా ఇది, యెషయా గారు అన్నమాట, పౌలు ధృవీకరించిన మాట అది. అదేంటండి, నన్ను ఇనుముతో చేయకుండా మట్టితో చేశారని అంటే, సెటాప్ అంటాడు. నా ఇష్టం, ఆ ఇష్టం అన్న సమాధానికి నో క్వశ్చన్స్. ప్రశ్న అన్న పదానికి అర్థం లేదు అక్కడ. నువ్వు తప్పు చేస్తే ఇబ్రూయుడా, ఇబ్రూ విశ్వాసి ఇస్రాయేలీయుడా, నువ్వు తప్పు చేస్తే ఆ రోజు ఏం చచ్చాయి? జీవులు చచ్చాయి. తాత్కాలిక ఉపశమనం అంటే తాత్కాలికంగా దేవునితో బ్రతికి, అంటే దేవుని యొక్క వెలుగులో బ్రతికి బట్ట కట్టడానికి నీ పక్షాన ఒక అమాయక జీవి చచ్చిపోయింది,
దాని తల మీద చెయ్యి వేసారని చదివే మనం పాత నిబంధనలో. జంతువులను ఎలా బలేసేవారట? దాని తల మీద చెయ్యి వేస్తే నా పాపాలన్నీ అవి స్వీకరించినట్లుగా, నా పాపాలకి బదులు అది చనిపోయినట్లుగా మనం చదువుకున్నాం. అప్పుడు ఆ బూడిద జల్లేవారట. దాని అర్థం ఏంటో తెలుసా? నాకు ఇంపైన సువాసన ఆగ్రహించి తిని అంటాడు దేవుడు. అంటే దేవునికి ఇంపైన సువాసన అంటే మరి మసాలాలు ఏం కనబడలేదా అనకూడదు. అక్కడ ఇంపైన సువాసన అంటే ఏంటి? మంచి వంటకం చేశారని కదా. అక్కడ దేవుడికి జీవులు బలిలో వాసన ఇస్తామని కదా. అక్కడ ఆయన శ్మశానాల్లో ఉండే దేవుడా? ఎవరు ఉన్నారు కదా, ఆయన కాదు ఆయన. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంపైన సువాసన అంటే నేను అంగీకరిస్తున్నాను, నిన్ను క్షమిస్తున్నాను, దీన్ని బట్టి నీకు ఉపశమనం ఇస్తున్నాను. దేనిని బట్టి? ఆ జీవిని బట్టి. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఆ జీవులు మీకు సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదంటున్నాడు గ్రంథకర్త. ఆ జీవులు మీకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చేది తప్ప మీకు సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. మరి నాకు సంపూర్ణ సిద్ధి కలగాలంటే, ఒక మానవుడిగా రక్షింపబడాలంటే నీ ప్లేస్లో మానవ ఆకారం ఒకటి బలైపోవాలి. నువ్వు మనుషుడిగా నువ్వు బ్రతకాలంటే నీ స్థానంలో శిక్ష మరొక మనిషికి పడాలి. ఇది దైవం కోరుతున్న నీతి. నేను అడిగానండి అని అడక్కో. లా ఎలా వచ్చిందో తెలుసా? ఇంటెన్షన్ బట్టి లా వచ్చింది, ఉద్దేశాన్ని బట్టి లా వచ్చింది. ఒకడు తప్పు చేసినప్పుడు వీటికి శిక్ష పడాలి అన్నది రాజ్యాంగం పుట్టక మునిపే మనుషుల మనసుల్లో ఉన్న నియమం. ఆ నియమం ఎలా వచ్చింది? ఆ నియమానికి రూపాన్ని ఇస్తే రాజ్యాంగాలు అయ్యాయి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్న ఆ నియమం, ఆ మనసులోనే ఆ దృక్కోణం ఎలా వచ్చింది? దేవుడు పెట్టింది అది. దానికి మనం రాసుకున్న సెక్షన్స్, దానికి రాసుకున్న ఆర్టికల్స్, దానికి పెట్టుకున్న గ్రంథకర్తల్ని, దానికి గీసుకున్న భూభాగాలని ఇంటెన్షన్ బట్టి వచ్చింది. ఆ రోజు దేవుడు ఇంటెన్షన్ ఏంటో తెలుసా? ఆయన మనసు ఏంటో తెలుసా? తప్పుకు శిక్ష పడాల్సినదే, పాపానికి జీతం మరణమే అన్నాడు. బైబిల్ అదే అంది, పాపానికి జీతం మరణం, మూల్యం చెల్లించాల్సినదే. ఒక పక్క ప్రేమామయుడు, మరొక వైపు న్యాయవంతుడు. న్యాయం శిక్షించమని కోరుతుంది, ప్రేమ రక్షించమని కోరుతుంది. ఈ రెండింటి మధ్య దేవుడు జడ్జిమెంట్ చేయబోతున్నాడు. ఇది ఎలా జరుగుద్దో నాకు అర్థం కావట్లేదన్నారు మేధావులు. ప్రవక్తలు దాని కొరకు ఎదురు చూశారు, ఆ విమోచన దినం కొరకు ఎదురు చూశారు, నీతిమంతులు ఎదురు చూశారు. అది ఎట్లా జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది, ఆ కాలం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూశారు. ప్రవచనాలు అలానే పలికారు, దాని కొరకు ఎదురు చూశారు, ఎదురు చూశారు. ఎదురు చూస్తున్నప్పుడు ఆ బైబిల్ సారమును కూర్చి ఒక సారాన్ని మనం తీస్తే ఆ కూర్పులో కొన్ని కొలతలు మనకు వస్తాయి. ఆ కొలతలు ఏంటో తెలుసా? ఒక మనిషి పాపం పోవాలంటే మరొక మనుష్యుడు ఆ పాపానికి మూల్యం చెల్లించాల్సినదే. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటో చెప్పనా? ఒక మనుష్యుడు పాపం పోవాలంటే మరొక మనుషుడు బలవాలి. రెండు, ఆ చనిపోయే మనిషి పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకు? నా పాపాలు తీయడానికి ఆయన బలవుతున్నాడంటే ఆయనకే పాపాలు ఉంటే ఇప్పుడు ఆయనే చచ్చిపోతాడు, ఇంకా నా పాపాలు ఏం తీస్తాడు? కొలతలు ఎలా ఉన్నాయో చూసావా? యేసు నువ్వు ఒక్కటేనా? ఆయన దేహం నీ బలియాగం ఒక్కటేనా? ఆయన దేవుడై కూడా ఉండాలి, ఒకటే. ఫస్ట్ ఏం చెప్పాం? అర్థమవట్లేదా? ఏంది అర్థమైపోతే రెండు గుంజింది ఏం అర్థమవుతుంది? ఫస్ట్ ఏం జరగాలో తెలుసా? ఒక మనుషుని స్థానంలో మరొక దేహానికి శిక్ష పడాల్సినదే. రెండేంటో తెలుసా? ఆ మనుషుడు అందరి మనుషుల్లా పాపంతో నింపబడి ఉండకూడదు, పరిశుద్ధుడు. ఎందుకు? నా పాపాన్ని ఆయన తీయాలంటే ఆయనకు ఉండవలసినది పరిశుద్ధమైన బలియాగం, పరిశుద్ధమైన బలియాగం. బల కోరినప్పుడు, బలి కోరుతున్నప్పుడు దేవుడు ఏది దిట్టంగా ఉందో దాన్ని తీసుకురండి అని చెప్పలా. పరిశుద్ధమైన జీవులు అంటున్నాడు. పరిశుద్ధమైన జీవులు అంటే ప్రత్యేకమైనవి, పరిశుద్ధమైన అర్పణ కావాలి. ఇప్పుడు పరిశుద్ధమైన అర్పం, పరిశుద్ధమైన ఆ దేహం పాపం లేనిది, ఆ దేహం ఎవరయ్యా అన్న ప్రశ్న మిగిలిపోతుంది. ఒకటి మానవుడై ఉండాలి, ఆ మానవుల్లో పాపం ఉండకూడదు. మూడు, ఆయన దేవుడై ఉండాలి, పరిపూర్ణ మానవుడు, ఆ మానవ ఆకారంలో
దేవత్వం కూడా ఉండాలి. ఎందుకు దేవత్వం ఉండాలో తెలుసా? ఒక్క బలి ద్వారా అనేకుల పాపాలన్నీ పోవాలి అంటే నా కొరకు బలి అయిపోయేవాడు నాశనమైన మనుషుల్లో ఉండకూడదు, కానీ నా పాపాలు తీసేవాడు నిత్యుడై ఉండాలి. అర్థమవుతుందా కొలత? ఇప్పుడు ఆయన దేవుడై కూడా ఉండాలి, మనుష్యుడిగా ఉండాలి, దేవుడై ఉండాలి. మనుష్యుడిగా ఉంటూనే దేవుడై ఎందుకు ఉండాలంటే ఒక్క బలి ద్వారా భూత వర్తమాన భవిష్యత్ కాలాల పాపాలకి అదే విరుగుడవ్వాలంటే, ఆ మరణమే సమాధానం అవ్వాలి అంటే అతడు మనుష్యుడవుతే కుదరదు, దేవుడై కూడా ఉండాలి. నా కొలతలు కాదు, ఈ బైబిల్ కొలతలు మీకు అర్థమైతే చక్కటి సారం మీకు అర్థమవుతుంది. మరొక ప్రశ్న, బలెందుకండి కోరడం అడుగుతావు కదా, దైవ సూత్రం ఏంటో చెప్పనా, దైవ సూత్రంలో ఉన్న నియమం ఏంటో చెప్పనా? ధర్మశాస్త్రాన్ని కదుపు. రక్త ప్రోక్షణ జరగకుండ పాప క్షమాపణ లేదంత ధర్మశాస్త్రం. ఇప్పుడు రక్త ప్రోక్షణ జరగాలి, ఏసు ఎందుకు బలవ్వాలి అంటే ఖచ్చితంగా ఆయన రక్తం కార్చాల్సిందే. పాపం పోవాలి అంటే రక్తం కారాల్సిందే. రక్తం ఎందుకు కారాలి అంటే రక్తంలో జీవం ఉంది. జీవానికి జీవమే మందు, జీవానికి జీవమే మందు. ఒకటి చెప్పండి, ఆయన మనుష్యుడై ఉండాలి, ఆ మనుష్యుడు పరిశుద్ధుడై ఉండాలి. మూడు, ఆయన దేవుడై ఉండాలి. నాలుగు, ఆయన అందరి పాపాల కొరకు రక్తాన్ని కార్చాలి. ఇక ఐదేంటో తెలుసా? మానవతవాదాన్ని గోమ్మ కొట్టేది. నాకు ఇష్టం లేకుండా అమాయకుని చంపకూడదు. అర్థమైందా? బలికి ఇష్టం లేని వాడిని తీసుకెళ్ళి, బలికి ఇష్టం లేని వాడిని తీసుకెళ్ళి అమాయకుని బలవంతంగా తీసుకెళ్ళి బలిపీఠం ఎక్కించకూడదు. ఆ బలికి ఎక్కుతున్నాడు ఇష్టపడి బలిపీఠం ఎక్కాలి. ఇప్పుడు మానవతవాదం ప్రశ్నిట్ట అక్కడ, అదేంటండి నేను పాపాలు చేస్తే మరొకడు చనిపోవడం ఏంటండి, అది ఎట్లా కుదురుద్ది, నా పాపాలకి నన్నే శిక్ష విధించండి అంటే నీ ముఖానికి నిత్య జీవం అన్నది కనబడదు. ఇక నా పక్షాన చనిపోయే ఒక ఇష్టపూర్వకంగా చావుకి ఎదురొచ్చేవాడు ఒకడు కావాలి. ఇష్టపడి బలిపీఠం ఎక్కింది ఎవరో మీకు తెలుసు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని బలిపీఠం ఎక్కింది ఎవరో తెలుసు మనకి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడే బలికి అర్హుడు. ఆ జీవితానికి ప్రత్యేకత, యేసు నువ్వు ఒక్కట, యేసు దేహం నీ దేహం ఒక్కట, యేసుక్రీస్తుని నీతో కలిపేస్తావా? గతించిన తరగతిలో మీకు చెప్పాను, నదిలో కొట్టుకుపోతున్న నన్ను రక్షించడానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని నేను చూసి రక్షింపబడడానికి నేను ప్రయత్నం చేయాలి, కానీ చెయ్యందించిన వాడు ఒక చూసి నువ్వు నేను ఒక్కటేనా, నాకు నీకు ఒక క్రియలు ఉన్నాయా, నీ రక్తం నా రక్తం ఒకటి అంటే ఏమవుతావు? బురదలో ఊరుకుపోయి కొట్టుకుపోయి చచ్చిపోతావు. అక్కడ అడుగుతావా కొలత? అక్కడ అడగొచ్చు, అసలు సంస్కారం ఉందా అక్కడ? బలవంతుడైన వాడు కొట్టుకుపోతున్న నన్ను నదికి ఎదురొచ్చి నన్ను లాగుతున్నాడు. నువ్వు నన్ను లాగాలంటే నువ్వు నాతో సమానంగా ఉంటే లాగంటావా? తప్పు చేస్తాం. అది ఆయన దేవుడు, దేవునితో సమానుడు. యేసు దేహంలోనికి వచ్చినంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు దేహంలోకి వచ్చినంత మాత్రాన దేవుడు కాకుండా పోడు. ఇంకా విరుద్ధమైన బుద్ధి ఏంటో చెప్పనా? ఆయన దేవుడు కాకపోతే నేను నమ్మను అంటున్నారు. విరుద్ధమైన బుద్ధి ఏంటి అంటే, విచిత్రం, ఎలా చెప్తున్నారో తెలుసా? నేను దేవుడు కాకపోతే నమ్మనని ఎలా చెప్తారో తెలుసా? ఆయన దేవుడై ఉండాలి, ఎప్పుడు మరణించి తిరిగి లేచిన తర్వాత ఉండాలట, బ్రతుకున్నప్పుడు ఉండకూడదట, భూమి మీద ఉన్నాడు కదా అప్పుడు ఉండకూడదట, అప్పుడు దేవుడిగా ఉండకూడదట. ఉండకూడదన్న కొలత ఎక్కడ నుంచి తెచ్చేవాయి నువ్వు? మరి ఒక ముస్లిం ప్రశ్న అడిగాడు, ఏమని? ఆ ప్రశ్నలు అడుగుతారు మన వాళ్ళు, పెద్ద సొంత నాలెడ్జ్ ఏమి ఉండదు అంతా. దాన్ని ఏమంటారు? అరువు తెచ్చుకోవడం అంటారు. అరువు తెచ్చుకుంటారు. ఏమని అడుగుతున్నాడు ముస్లిం? ఏమని అడుగుతున్నాడంటే, యేసు పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదని ఆయనే చెబుతున్నాడు. వేరొక దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు కదా. పరలోకమందున్న మా తండ్రి అన్నాడంటే నేను దేవుడిని కాదు, మీకును నాకు ఒక దేవుడు ఉన్నాడంటే ఈయన దేవుడు కాదనే కదా అర్థం అంటున్నారు. ఇటు ఆయన దేవుడని ఈయన అన్నాడని ఈయన దేవుడు కాకుండా పోతాడా? ఒకవేళ అట్లా అనుకుంటే ఆ దేవుడే ఈయన ఏమన్నాడు తెలుసా, నువ్వు దేవుడు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఆయన దేవుడు కాకుండా పోతాడా?
అర్థమవుతుందా? అర్థం ఇలాంటి అర్థం మనకి గిచ్చేసుకుంటాం చూసారా, గిచ్చేసుకుని గిల్లేసుకుని అబ్బా భలే చెబుతున్నారండి వాక్యం అంట, ఎలా కోలాలు చేసేసుకుని నీచింగా మాట్లాడేసుకుంటూ చూసారు. ఎంత దారుణం, క్రైస్తవులు కాదండి వీళ్ళు, అసలు నన్ను అడిగితే క్రైస్తవులు కాదు వీళ్ళు. ఎంత ఏలనంటే వీళ్ళకి చిన్న చిన్న పదాలను పట్టుకుని చిన్న చిన్న మాట్లాడుకుని చివరికి ఏలన చేసేసుకుంటారు. పోనాడికి ఏదో భాష రాదు, ఆ భాషను కూడా ఎక్కిరిస్తావా? అది సంస్కారం అసలు, అది అంత తప్పండి. అది ఈయన్ని, ఈ దేవుణ్ణి, ఆయన నువ్వు కోరుతున్నావా? యెహోవా ఆయన ఏమన్నాడు చూస్తావు సారి, చూసి మరలొద్దు ఈ కొలతకి. చూడలేకపోతున్నావు అంటావా? ఎంత అవ్వలేదులే, 1 గంటన్నరే, 2 గంటలకి వెళ్ళిపోదు కానీ నాన్న దగ్గరికి. మొదట అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక వినండి, కష్టపడి. ఎందుకు చెప్పినా, ఈ లెసన్ నేను తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు సమయం లేదు డ్యూటీస్ వల్ల. నాకు దొరికిన సమయం ఒకే ఒక్కటే, రాత్రి ఆ చీకట్లోనే మరలా తెల్లవారేంత వరకు రెడీ చేసిన లెసన్స్. పగల సమయం లేక మీరు దాన్ని అర్థం చేసుకుంటే ఊరకే వదలవేటయ్యా జేమ్స్ అన్నాడు చూసేవనుకో. నాకు ఈ కారణం రాకపోయినా ఆయనకు వస్తుంది. మొదటి అధ్యాయం ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం నుండి, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. ఎవరెవరికి చెబుతున్నారు? యెహోవా దేవుడు యేసుక్రీస్తు కొరకు చెబుతున్నాడు. చాలామంది ప్రశ్న అడుగుతారండి, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొచ్చా, యేసుక్రీస్తు మనం మొక్కొచ్చా? యెహోవా ఫీల్ అయిపోడు, ఆయన ఏం ఫీల్ అవ్వడు, నువ్వే ఫీల్ అయిపోతావు అలాగా. యెహోవా ఎందుకు ఫీల్ అవుతాడు? మళ్ళీ కొలత ఎలా, పెద్ద దేవుడు చిన్న దేవుడు? అరే పరిపూర్ణంగా కృప అర్థం కాలేనప్పుడే నిన్ను ప్రశ్నలు. దేవుడే అంటున్నాడు, పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానాలతో నాకు వర్షిప్ చేస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారు కదా, ఇదిగో ఆ కుమారుని కూడా వర్షిప్ చేయండి అన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుకు ఆరాధన చేయొచ్చంటే చేయొచ్చు అని దేవదూతలకు చెప్పండి. నీకు చెప్పడా? నీకు చెప్పడా? చెప్పు. యేసుక్రీస్తుకు ప్రార్థన చేయొచ్చంటే ఎందుకు చేయకూడదు? తండ్రి అయిన దేవునితో ప్రారంభించి కుమారుడైన యేసు నీ కృప మాకు ఉంచు అని ప్రార్థన ఆయన జ్ఞాపకం చేసుకుంటే తప్ప లాస్ట్ ఆయన అడ్రస్ తెలిస్తే మాత్రమే రైటా? అర్థమవుదా? మధ్యలో ఆయన జ్ఞాపకం చేసుకోకూడదట, దేవుడు ఫీల్ అయిపోతాడట. ఫీల్ అయిపోయేవాడైతే దేవుడు ఎందుకు అవుతాడయ్యా? ఆయనకి ఫీల్ అయిపోతాడా? ఇటు మచ్చర పడిపోతాడు దేవుడు. బైబిల్ సార్ వాడు చెప్పిన కుమారుని ముద్దు పెట్టుకోకపోతే నా ముఖం చూడ్డని చెప్పాడు దేవుడు. కుమారుని గొప్ప చేస్తే నన్ను గొప్ప చేసినట్టు అన్నాడు. మనమేమన్నాం? అట్లా ఎలా అవుతుంది ప్రభువా? ఆయన గొప్ప చేస్తే నువ్వు ఫీల్ అవ్వు అన్నాం మనం. సువార్త అర్థం కాలేదు రాదు అసలు. అప్పుడు ఆయన అంటున్నాడు, కిందికి మాట్లాడుతూ దూతలతో మాట్లాడుతూ, తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలు గాను చేసుకునేవాడు తన దూతల గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే, తన కుమారుని గురించి అయితే, తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది. ఇప్పుడు ఎవరిని దేవుడు అంటున్నాడు? యెహోవా దేవుడు కుమారుణ్ణి దేవుడు అంటు. ఇప్పుడు ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఏం కొలతలు అవి? బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు దేవునితో సమానుడు, ఆయన మనుషుల్లో మనుష్యుడు కాదు, ప్రత్యేకమైన వాడు. ఆ ప్రత్యేకత ఏనండి, నన్ను కాపాడడానికి భూమి మీదకి వచ్చింది. సమస్య మధ్య నలిగిపోతున్నాను, ప్రభువా నువ్వు ఆది ఎందు భూమికి పునాది వేసితివి. ఇప్పుడు ఎవరు ఎవరు దాటున్నారు? ప్రభువా నువ్వు ఆది ఎందు భూమికి పునాది వేసితివి. ఇక్కడ యెహోవా దర్శనం మనకు కనబడుతుంది, యేసు ప్రస్తావన కనబడుతుంది. ఇప్పుడు సృష్టికర్త ఎవరండి అన్న ప్రశ్న అడిగితే అయ్యేవేక, రెండు ఉన్నాయి. యేసుక్రీస్తు నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు, నాకు ప్రత్యేకమైన వాడు. ఇప్పుడు ఈ కొలతలకు ఆన్సర్స్ చూసి ముగించేసుకుందాం. ఈ ఎపిసోడ్ మాత్రమే చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నది ఆయన ఒక మానవుడై ఉండాలి, లేకపోతే నా మానవత పాపాలకి దోషం పోదు. చూద్దాం రిఫరెన్స్, 1 తిమోతి పత్రిక
మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు, ఈయన దేవుడొక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అని నరుడు, నరుడు అన్నాడు దేవుడు కాకుండా పోతాడని కదా లాజిక్ ఇక్కడ. ఆయన మనుష్యుడిగా వచ్చాడు, దేవుడే దీనుడుగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మనుషులకు దేవునికి మధ్యవర్తిత్వం. మధ్యవర్తి ఎందుకయ్యాడు? ఎందుకు ఆయన మధ్యవర్తి అయ్యాడు? తెగిపోయింది కనుక. అర్థమవుతుందా? దేవునికి నాకు దూరం పెరిగిపోయింది కనుక ఆ దూరాన్ని పూడ్చడానికే యేసు అవసరమయ్యాడు. ఆయన లేకపోతే నేను చూడలేను. ఎట్లా నేను చూడగలను? కిందకి సిలువుని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును. చివరికి ఈయన చేసిన బలి చెబుతున్నాడు. ఆయన మానవుడై ఉండాలి. ఎందుకంటే నా పాపానికి క్రయధనముగా ఆయన బలి పెట్టనెక్కాలి. ఎక్కడికి ల్యాండ్ అయింది? నేను ఎన్ని చేసినా, నేను ఎన్ని అజ్ఞాగాలు చేసినా, నేను ఎంత నీతి కార్యాలు చేసినా, నేను ఎంత బిగించుకొని కూర్చున్నా, పక్కోడితో పోల్చుకున్నాను అనుకోండి నేను మంచోడిగా కనబడతాను. అటువైపుకి వెళ్ళి మరొకటితో పోల్చుకున్నాను అనుకోండి నా నీతి నీతిగా కనబడుతుంది. దేవుని వెలుగు దగ్గరికి వెళ్ళి నీతి ఇలా నిలబడ్డాను అనుకోండి అదేమంటుంది తెలుసా? నువ్వు పాపాత్ముడు అయ్యా అంటుంది. దేవుని వెలుగు ముందు కూడా నా నీతి పాపమే. ఈ క్రియలే వద్దంట. క్రియలతో నిత్య జీవం రానన్నది ఇదే. మరి ఎలా నాకు నిత్య జీవం వచ్చేది? నా కొరకు ప్రియుడైన యేసు బలిపీఠం ఎక్కడం, క్రయధనం, నా పాపానికి రుణం ఆయన కట్టాడు. నా పాపానికి రుణం ఆయన కట్టాడు. ఏమైంది? నేను చావాల్సిన స్థానంలో ఆయన చచ్చిపోయాడు. నాకు పొందాల్సిన ఆ దెబ్బలు ఆయనకు తగిలాయి. మొదటి మానవుడిగా ఆయన పరిపూర్ణుడిగా కనబడుతున్నాడు. మన మానవుల పాపానికి ఈ మానవుడు తగినవాడే అనిపిస్తుంది. ఒక ఆయన మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, చార్లెస్ వెస్లీ అని ఒక ఆయన గొప్ప దైవశివుడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మన దేవుడు ఒక కాల పరిమితికి ఒదిగిపోయాడు. ఎంతగా ఒదిగిపోయాడంటే గ్రహించలేనంత మానవుడైపోయాడు అన్నాడు చార్లెస్ వెస్లీ. మన దేవుడు ఒక కాల పరిమితికి ఒదిగిపోయాడు. ఒదిగిపోయాడు దేవుడు కాల పరిమితికి ఒదిగిపోయాడు. ఎంతగా ఒదిగిపోయాడు అంటే నేను గ్రహించలేనంత మానవత్వంలోనికి వచ్చేసాడు ఆయన. అర్థమైనడు అలా మాట్లాడతాడు. అర్థం కానుడు ఏమంటాడు తెలిసి, నువ్వు నేను ఒక్కటి కాకపోతే, నువ్వు నేను ఒక్కటి కాకపోతే నేను నమ్మను అంటాడు. ఏంటయ్యా అది? దేవుడు నీలా వచ్చాడని నువ్వైపోయావు అనుకోకు. నీలా వచ్చినంత మాత్రాన ఆయన నువ్వైపోవు. ఆయన ఆయనే, మనం మనమే. ఆయన బలికి తగినవాడు మన పాపాలకి జవాబుదారు. నేను బలికి తగిన వాడిని అంటే ఇంకటి నుంచి అడిగిపోతావుక రాదుక. రెండేం మాట్లాడం. ఆయన పరిశుద్ధుడై ఉండాలి అన్నాడు. ఆయన పాపరహితుడిగా మనకు కనబడాలి, పాపం లేని వాడిగా. అర్థమైన ఈ కొలబద్ద అర్థం చేసుకున్న భక్తులు ఆ రెండో మాటకి ఏమని మాటలు రాశారో చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం వాటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం 21వ వచనం, మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ఆ మాట ఎలా ఉందో చూడండి. మనము దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. నిజానికి ఆయన పాపమంటే, ఎరుగుడంటే ఆయనకు పాపం చేయడం తెలియదని కాదు, ఆ లక్షణాలు దైవత్వానికి లేవు. ఆయన ఎలుగై ఉన్నట్టు, వెలుగై ఉన్న ఆ దైవం, వెలుగై ఉన్న ఆ దేవుడు, దేవుడితో సమానుడు యేసుక్రీస్తు
పాప మెరుగని వాడు. అయితే మన పాపాలు ఆయన మీద వేసుకొని మనం దేవుణ్ణి నీతి అవడానికి ఆయన అనీతిమంతుడిగా సమాజం చేత గుర్తింపబడ్డాడు తప్ప అనీతిమంతుడు కాడు. అర్థమైందా? మళ్ళా చదువుతాముడు, అర్థమవుతాయి. అంటే ఇవేనండి సంఘానికి కావాల్సినవి, విశ్వాసికి కావాల్సినవి ఇవే. ఇవి అర్థం కాకుండా మనం ముందుకు కొనసాగితే కృప నీకు తెలియలేనప్పుడు సువార్త తెలుసు అనుకుని బ్రతికేస్తున్నావు తప్ప సువార్త నీకు తెలియదు. ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన నేను తప్పులు చేస్తే ఆయన బలవడం ఏంటంటే ఇది మానవతావాదం యొక్క సిద్ధాంతం. దైవ సిద్ధాంతం, సిద్ధాంతం అనకూడదు, దైవ కొలమానం ఏంటో తెలుసా? నువ్వు బ్రతకాలంటే ఈ దేవుడు చావలసినదే మానవ ఆకారంలో. నువ్వు నేను బ్రతకాలి అంటే ఈ దేవుడు చనిపోవాలి. మానవుడుగా దీనుడుగా దిగిపోయాడు. ఆ రెండో కొలమానవులో మానవుడైనంత మాత్రాన ఆయన పాపాత్ముడు కాదు. నువ్వు నేను ఒక్కడి కనుక నీకు కూడా పాపాలు ఉన్నాయనడానికి వీల్లేదు, చనిపోయాడు ఆయన. ఎవడో బకరాగుడు వాగుతాడు ఏమని, క్రైస్తవులు అందరూ మనుషుల్ని పాపులు అంటారండి, దేవుడు పాపులుగా పుట్టించేశాడంట. ఆడు అర్థం కానీ బకరాడు. విషయం ఏంటి చెప్పనా, క్రైస్తవులు క్రైస్తవం అనడం కాదు, మనుధర్మ శాస్త్రం అంది పాపోహం పాపకర్మాహం పాహిమాహం అంది. ఏంటో సూత్రం అర్థం ఏంటి? నేను పాపాత్ముణ్ణి, పాపంలో నేను కొట్టిమిట్టాడుతున్నాను, నేను పుట్టుకతోనే పాపిని అంది శ్లోకం. అది కనబడలేదా ఈ కాషాయ వస్త్రానికి? క్రైస్తవ్యం అంది, క్రైస్తవ్యం అంది, క్రైస్తవ్యం అంది, క్రైస్తవ్యం అన్నది క్రైస్తవ్యం కాదు, నీ శ్లోకం అంది. ఉదయ సాయంత్రం వేళ స్నానములు చేస్తున్నప్పుడు ఏటా ఆ శ్లోకానికి ఉన్న అర్థం? చాలా ఉన్నాయి. బలి జరిగించాల్సినదే, దేవుడు దిగిరావలసిన అన్న సారం ఎక్కడదే? నేను సాధించలేని ఆ కైలాసం, నేను సాధించలేని ఆ నిత్యత్వం. నా కొరకు దేవుడు మానవుడుగా రావాలి, అమాయకమైన బలి పశువుగా బలిపీఠం ఎక్కాలన్న ఈ యాద సారం అర్థం కాలేదా? కొట్టంగడు ఎవడో అంటాడు ఆ మాటలు మనకు సంబంధం ఏంటి? వాడికి అర్థం కాని ప్రకృతి సంబంధం వాడు అన్న ప్రతి ఒక్కడికి చెప్పుకుంటా పోతే చాలా అంటారు నేను పుట్టించమన్నానని అడుగుతున్నాడు, చెప్తే వాడికి అర్థం కాకపోతే అలా అని అడుగుతాడు వాడు. అర్థమైతే ఇలా ఉంటుంది, రక్తం కారాల్సినదే అని. ఎందుకు మరలా చెబుతున్నాను మీకు, ఎందుకు ఎందుకు రక్తం కారాలి? ఎందుకంటే పాపానికి జీతం మరణం. అది ఎట్లా కుదురుద్ది అంటే నువ్వు రాజ్యాంగంలో రాసుకున్నావు కదా, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఈ ధర్మం ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడొస్తేనే ఎక్కడొచ్చింది. ఈ నియమం ఎవరు పుట్టించారు? అది అక్కడి నుండి ఉంది. ఆ నీతి మనం రాసుకుంటాం తప్ప పాటించం. దేవుడు రాసుకోలేదు, స్వతహాగా కలిగి ఉన్నాడు నీతి. అది రాసుకుని దాన్ని చదువుకునేవాడు కాదు ఆయన. ఆయనలో లక్షణాలు అవన్నీ. నాకు తగినవాడు నాకు రక్తం కాచడానికి. పేతురు గారు ఏమంటున్నారో చూడండి, పేతురు గారు ఏమంటారో చూడండి. మొదటి పేతురు అన్న 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను, మన పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు. నువ్వు నేను చేసిన పాపాలకి ఆయనకు కొరడా దెబ్బలు తగిలాయి. ఆదాము చేసిన తప్పు ఏంటో మీకు తెలుసు. ఆయన తప్పు చేశాడనడానికి రుజువు ఎప్పటికీ గచ్చ పొదలు ఉన్నాయి. ఆ గచ్చ పొదలు ఆయనకి ఎక్కడ పెట్టారో తెలుసా? శిరస్సు మీద. ఆదాము చేసిన ఆ భూతకాలపు పాపానికి కూడా సిలువ అవసరం. ముండ్ల కిరీటం పెట్టడానికి ఆ ముండ్లు ఎలా వచ్చాయి? ఆ ముండ్ల పొదలు ఎలా వచ్చాయి?
మన పితరుడు ఆదాము చేసిన తప్పు ఆయన తల మీద మోశాడు. అర్థం అవ్వట్లేదా? ఆయన ఎందుకు వచ్చాడు? అర్థం కావట్లేదా? ఆయన ఎందుకు వచ్చాడు? మన పాపాలన్నీ ఆయన మీద పడ్డాయి, మన పాపాలన్నీ ఆయన మీద పడ్డాయి, నన్ను రక్షించాడు. మీకు విషయం చెప్పండి, భయంకరమైన ఒక విషయం సమాజంలోకి వచ్చేసింది. మనం మంచిగా ఉంటే పరలోకం వెళ్తామండి. నేను మంచి చేసి పరలోకం సాధించుకుంటానంటే బైబిల్ సెటప్ అంటది. నేను మంచి చేయలేను, నేను సాధించలేను. నేను సాధించలేనిది నా ప్రభు సాధించి నాకు ఇచ్చి నువ్వు నా కొరకు జీవించన్నాడు. అంతే, అదే నా కృప. నేను సాధించలేనిది నాకు ఇచ్చేశాడు, దానిలో నన్ను బ్రతకమన్నాడు. పౌలన్న మాట మనకు అర్థమైతే కళ్ళన్నీలు గర్రం తిరుగుతాయండి. చూద్దాం ఒకసారి, మరలొద్దాం ఒకసారి. గలతీ పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీకి రాసిన పత్రిక, గలతీ సంఘానికి రాసిన పత్రిక, అందరూ చూడాలి. గలతీ సంఘానికి రాసిన పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అది ఎట్లా కుదిరితే? నేనే కదా వేయబడాలంటావా? లేదు, శిరసుకు తగిలాయండి దెబ్బలన్నీ దేహం కాపాడబడడానికి. నా మీద పడవలసిన ఉమ్ము నా శిరసు మీద పడింది. ఆ శిరసు ఎవరు? క్రీస్తు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితం నన్ను బాగా నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలనే జీవించుచున్నాను. నా జీవితం ఎందుకో తెలుసా? పరలోకం కొరకు కాదు. నా జీవితం ఎందుకో తెలుసా? నాకు పరలోకపు స్థితినిచ్చిన ఆ యేసుక్రీస్తు కొరకే అన్నాడు. నన్ను ప్రేమించి నన్ను విడిపించడానికి నాకు ఇష్టం లేకపోయినా, నాకు దాని మీద గుర్రు లేకపోయినా, నేను పరలోకం వెళ్ళాలన్న ప్రయత్నాలు నాకు లేకపోయినా, నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా ప్లేస్లో తన్ను తాను అప్పగించేసుకున్నాడు. ఇప్పుడు ఈ రుణాన్ని నేను తీర్చలేను కనుక నాకు అర్థమవుతుంది, నేను ఆయన కొరకే జీవించాలి అనేసరిక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ జీవితం దేని కొరకో తెలుసా? పరలోకాన్ని సాధించి పెట్టుకోవడానికి కాదు, సాధించి ఇచ్చిన పరలోకాన్ని నిలబెట్టుకోవడానికి. కృప ఏమందో తెలుసా? నువ్వు చేయలేని నేను చేశాను, నమ్మకంగా బ్రతికే అన్నది. ధర్మశాస్త్రం ఏముందో తెలుసా? నువ్వు మంచి పనులన్నీ చెయ్యి, నీకు ఫలం వస్తుంది అన్నది. కానీ విషయం ఏంటంటే, ఆ మంచి నేను చేయలేనంత బరువు నా మీదకెత్తింది. ధర్మశాస్త్రం ఏముందో తెలుసా? నువ్వు ఇలా బ్రతికితే నీకు అలా వస్తుంది అంది. కృప ఏముందో తెలుసా? నేను అలా చేసేసేయండి ఈసారి బ్రతికంది. చేయలేనిది ధర్మశాస్త్రం చేయమంది, చేసేసి నన్ను సత్క్రియ చేయమంది. యాకోబు అన్నది అదే బ్రదర్, నీకు అర్థం కాలేదు. యాకోబు గారు అన్నది అదే, యాకోబు గారు అన్నది అదే. నాకు ఇచ్చిన క్రీస్తు నాకు ఇచ్చిన కృపలో ఇప్పుడు నేను చేయవలసింది ఏంటో తెలుసా? సత్క్రియ చేయాలి. ఈ సత్క్రియ, ఈ క్రియ లేకుండా ఓ ఒక్కటే నేను ఆయన కృపను అనుభవించి ఉండిపోయి ఆయన కొరకు నేను జీవించకపోతే నా విశ్వాసము వ్యర్థం అన్నాడు. ఈ బరువు అర్థమైందా? ఈ వచనాల కిందకి వెళ్ళారు? అసలు వెళ్ళలేదు. నాకు తగినవాడు, నేను చేయలేనిది నాకు చేసి ఇచ్చాడు, ఆ కృపను నాకు ఉచితంగా ఇచ్చి బ్రతికేయమన్నాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడా ఉంటాడు ఆయన. ఆయన పేరు అందరికీ సుపరిచితం, 19th century. 1940లో ఆయన ఏమన్నాడు తెలుసా? సిఎస్ లూయిస్ అనే గొప్ప నాస్తికుడు. నాస్తికుడు అన్న మాట అర్థం కావాలి. ఆయన దేవుని కొరకు మారడం తర్వాత ఏమన్నాడు తెలుసా? సిఎస్ లూయిస్ అంటే ఎవరు అనుకోకండి, నార్నియా సినిమా చూసారా? నార్నియా రైటర్ స్టోరీ ఎవరు అనుకుంటున్నారు? సిఎస్ లూయిస్. అందులో సింహం బలిపీఠం ఎక్కి చచ్చిపోతుంది. ఆ సింహం ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు. యూదా గోత్రపు సింహం అది. రైటర్ ఇంటెన్షన్ అదే, పులకించిపోయి రాసుకున్న స్టోరీ అది. కొన్ని కలిపేశారు కానీ పులకించిపోయి రాసుకున్న స్టోరీ అది. అందుకే సింహం చచ్చిపోయి మరలా బ్రతుకుతూ చూడండి, పునరుద్ధానం అది. సినిమా చూడమంటున్నారా? జేమ్స్ గారు అనుకో, అది సినిమా కదా, అది కార్టూన్. చూడొకసారి ఆ రైటర్ ఇంటెన్షన్ నీకు అర్థం అవుద్ది. ఆయన ఒకప్పుడు నాస్తికుడు, గొప్ప నాస్తికుడు ఆయన. ఆ నాస్తికుడు ఎలా మారిపోయాడు తెలుసా?
నాస్తికులకి మానవతావాదం, సామాజిక స్పృహ ఉంటుంది, సమాజంలో ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. తెలుసు కదా అలా మాట్లాడాలి ఉంటే చూడండి కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ బాబు గోపినేని గారు ఉన్నారు కదా, ప్రత్యేకంగా ఉంటారు. ఆయన్ని ఒకటి ప్రశ్న అడిగారట, ఏమని సమాజం అంతా ఒక్కడికి ఉండాలి, అందరూ ఒకేలా ఉండాలని మీరు అంటారు కదా, మీరెందుకు కారులో తిరుగుతున్నారు అన్నాడట. అప్పటి నుంచి వాడు కారులో తిరగడం మానేశాడంట, బస్సు ఎక్కే వెళతాడట. అంటే ఏంటి, సామాజిక స్పృహ, అందరూ ఒక్కలా ఉండాలని. సిఎస్ లూయిస్ కూడా అలానే ఆలోచించేవాడు. ఆయన ఏం చేశాడో తెలుసా, సామాజిక దృక్కోణంలో మానవతావాదంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఆయన. ఆ అమ్మాయి ఎవరో తెలుసా, క్యాన్సర్ పేషెంట్, ఆవిడ క్యాన్సర్తో కొట్టిమిట్టాడుతుంది, చచ్చిపోద్దని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఆ టైంలో ఎవరూ లేరని బాధపడుతున్నావు కదూ, నీకు నేనున్నానని చెప్పాడు. అయినా ఏడుస్తుంది, బాధపడకో, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాడు, తనకు సేవ చేస్తున్నాడు. ఆ సేవ చేస్తూ 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 ఉన్నప్పుడు విపరీతమైన ప్రేమను పెంచేసుకున్నాడు తన మీద. స్టోరీ కదా అది. ఆక్స్ఫర్డ్కి వెళ్ళి ఆయన గ్రంథాన్ని కదపండి చెప్పుద్ది, నేను వెళ్ళలేనంటే వికీపీడియా అని అడుగు చెప్పుద్ది, కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆయన ఆ పేషెంట్ని ఎంతో ప్రేమించాడు. చివరికి భార్య కనుక విపరీతమైన ప్రేమను వేయించేసుకున్నాడు. ఒకరోజు దేవుడు పేరెత్తితే తిట్టేసేవాడండి, అంతే, తిట్టడమేక. ఎవడయ్యా దేవుడు, ఎలా తిరిగివాడు తెలుసా, దేవునికి వ్యతిరేకంగా అడుగులేసేవాడు. దేవుడు అంటే నచ్చడు, దేవుడు అని నచ్చడు కదా, దేవుడు లేడంటాడు. అట్టి వారికి ఆమెను చేసుకున్న తర్వాత ఒకరోజు ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయిన ఆమె కొరకు సమాధి కార్యక్రమానికి వెళ్ళాడు, పూర్తి చేశాడు, వచ్చాడు, గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అప్పటి వరకు తన ముందు తిరిగేది, ఇప్పుడు తన తన ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏడుస్తున్నాడు, ఏడుస్తూ ఏడుస్తూ మనసులోనున్న మాటలు బయటకంటూ ఏడుస్తున్నాడు. ఇది నీకు న్యాయమా అని అడిగాడు. ఎవరిని, ఇది నీకు న్యాయమా అని అడుగుతున్నాడు. ఇది నీకు అన్యాయం, ఇది కుదరదు, ఇది ఎందుకు ఈ బంధాలు ఎలా తెంచుతున్నావు అని అడిగాడు. మరలా ఉలుక్కి పడ్డాడు, ఎవరిని నేను న్యాయమని అడుగుతున్నాను, దేవుడు లేడంటూనే దేవుడిని నేను తిడుతున్నానే అని ప్రశ్నించుకున్నాను. మరలా కొత్త చెప్పాను, దేవుడు లేడు, మరలా తిట్టుకుంటున్నాడు. అప్పుడే అర్థమైంది, వద్దు వద్దంటున్నా నా మనసు ఏదో ఉందని ఎవరి మీదో అనుకోమని ప్రేరేపిస్తుంది. ఏంటది, ప్రారంభించిన దర్యాప్తు, సత్యం కొరకు ఎంటాడాడు. ఆ సత్యం శివర్ణ కనిపించాడు, సత్యదేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తు. శిష్యుడైపోయాడండి, యేసుక్రీస్తుకి శిష్యుడైపోయి అప్పుడన్న మాట ఏంటో తెలుసా, నా భార్యకి మరణం ఎందుకు వచ్చిందో తెలుసా, దేవునికి మహిమార్థముగా వచ్చింది అన్నాడు. ఆయన పెట్టిన శాపం నాకు కృపయింది అన్నాడు. విచిత్రమైన మాట ఒకటి అన్నాడు, గాలికి తిరుగుతూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ అసలు పరలోకం వెళ్ళాలన్న ఆలోచన కానీ, దేవుడు ప్రేమిస్తున్నాడన్న దృక్కోణం కానీ ఏమీ లేని నన్ను ప్రేమించి తలుపు తీసి తప్పిపోయిన కుమారుని లోనకు పిలిచినట్టుగా నన్ను పిలిచాడు. ఆ కృపను నేను ఆరాధించకుండా ఎట్లా ఉండగలను అన్నాడు. ఎవరు, సిఎస్ లూయిస్. నన్ను ఎలా ప్రేమించాడు తెలుసు, నాలో ఏదో అర్హత ఉండి నన్ను ప్రేమించలేదు, నేను గొప్ప నాస్తికుడని నన్ను ప్రేమించలేదు, నాలో ఉన్న ఆ పాపాన్ని తీసివేసి తన కుమారుని నాకు అనుగ్రహించాడు, ఈ కృపను నేను ఎలా ప్రేమించాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. పౌలు అదే అన్నాడు, ఈయన అనక ముందే అన్నాడు, నేను ఎందుకు దేవుని కొరకు బ్రతుకుతున్నానో తెలుసా, నన్ను ప్రేమించి నన్ను రక్షించి నా పక్షాన ఆయన చనిపోయాడు, ఇప్పుడు నేను జీవించదు ఒకే ఒక్కరి కొరకు, నాకు బదులుగా చనిపోయిన ఆ యేసుక్రీస్తు కొరకే, ఇక బ్రతికితే ఆయన కొరకు, అది చావైనా నాకు లాభమే, ఎందుకంటే ఆ చావు తర్వాత ఆయన రొమ్ముకి నేను వెళతాను, ఆయన సన్నిధి పరదేశంలో నేను ఉంటాను. విచిత్రం ఏంటో తెలుసా, ఈ శరీరాన్ని మరలా లేపడానికి ఆ ప్రభువే వస్తాడన్నాడు. మనం అనుకుంటాం పౌలీలందరూ ఎలా చనిపోయారంటే, ఈ కృప నీకు అర్థమైతే ఇంకా చావకుండా ఉండలేవు ఆయన కొరకు. రెండో కొలమానం మనం చూసాం, మన కొరకు రక్తాన్ని కాచాడు. ఇక మూడు, ఆయన దేవుడై ఉండాలి. ఎందుకు ఆయన దేవుడై ఉండాలంటే, అనంతమైన ఈ మనుషులకు, అనంతమైన అంటే సంఖ్య, అనంతం అంటే ఎంత ఉన్నారని అడిగితే లెక్కగట్టలేనంత సంఖ్య మానవుల పాపాలు ఉన్నాయి. ఈ అనంతమైన పాపులందరికీ అప్పటి నుండి ఇప్పటి వరకు 700 కోట్లు కదండి, అనంతమైన ఎందుకు అన్నారు అనుకో, ప్రజెంట్ కాదు
ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు. ఈ మనుషులందరి పాపాలు పోవాలి అంటే ఒక మానవుడిగా బలిపీఠమిస్తే సరిపోదు, ఆయనలో ప్రారంభం ఉండాలి, ఆయనలో అంతం లేనిదై ఉండాలి. ఆ లక్షణం ఎవరికి? క్షమించండి, ప్రారంభం ఉండాలనకూడదు. ప్రారంభం లేనివాడై ఉండాలి, అంతం లేనివాడై ఉండాలి. ఎందుకంటే భూతకాలంలో ఆయన ఉండాలన్నా, వర్తమానంలో ఆయన ఉండాలన్నా, భవిష్యత్ కాలంలో ఉండాలన్నా, ప్రారంభం లేనివాడై ఉండాలి, అంతం లేనివాడై ఉండాలి. ఎవరైనా ఈ భూమి మీద ఏ మునులు సరిపోరు, ఏ నీతిమంతులు సరిపోరు, అసలు నీతన్న పదానికి మనిషికే వర్తించదు. అది విశ్వాసమును బట్టి తప్ప. ఎవరైనా దేవుడై ఉండాలి, దేవునితో సమానుడై ఉండాలి. ఎందుకంటే ఆయనకి ప్రారంభం ఉండకూడదు, ఆయనకి అంతం ఉండకూడదు. ఇప్పుడు ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకి అంతం లేదంటే యేసుక్రీస్తు దేవుడికి పుట్టాడు అంటావా? పుట్టాడు అన్నావు అనుకోండి, ఆయనకి ప్రారంభం ఉంది అనాలి. భాష కూడా అర్థం కావాలి. చాలామంది చెప్పేశారు యేసుక్రీస్తుకి, యేసుక్రీస్తు దేవుడికి పుట్టాడు, యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మను పుట్టాడు, అప్పుడు నేను యేసుక్రీస్తుకి పుట్టాను, ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్ని జాతకు దాసించేవన్నీ, అసలన్నీ బయటకు రావాలి కదా. ఇట్లా చెబుతారు, అసలు దేవుడితో సమానుడు, ఆయన కూడా దేవుడు. నీకు పురతిరుగుడు ప్రశ్న రావచ్చు, అంటే మన ముగ్గురు దేవుళ్ళ, తర్వాత చూద్దాం సబ్జెక్ట్ వేరు. మన ముగ్గురు దేవుళ్ళ, ఒక దేవుడా, ఏక దేవుడు కదా, ముగ్గురు దేవుళ్ళు ఏంటి, అదే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఆ గొడుగొద్దు, ఇది చూద్దాం ముందు, మన పాపాలను కాపాడుకుందాం. క్షమించండి, మన పాపాలను తుడిచేసుకుందాం, ఆ పాపాల నుండి మనల్ని కాపాడుకుందాం. అది ఒకే ఒక గుర్తు, యేసుక్రీస్తుని చూడటమే. మంచి రిఫరెన్స్ చూడండి, ఆయన దేవుడై ఉన్నాడు అనడానికి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎవరి దేవుడు? యేసుక్రీస్తు. ఆ దేవుడే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆయన దేవుడు, దేవుడిగా వచ్చిన మానవుడు. ఆయన నాకు తగినవాడు, నా విమోచకుడు, నా రక్షకుడు, నా ప్రియుడు, నా పాపాలకి రుణం చెల్లించినవాడు. సరిపోతుంది కొలత. ఈ కొలతలోకి ఎవరిని తీసుకురండి? ఎవరు సరిపోరు. మరొక రక్త ప్రోక్షణ జరగాల్సిందే. నిబంధన అయినా, ఏ నిబంధన అయినా, ఏ శాసనం ఉల్లంఘన, ఏ శాసనం అయినా కొట్టబడాలన్నా, ఉల్లంఘన చేసిన ఆ మనుషుల్ని మరలా రక్షించాలన్నా, చేయబడిన శాసనం రద్దు చేయబడాలన్నా, ఆ శాసనం రాసిన వాడు మరణించాలి. అది మీకు తెలుసు, ఎబ్రీ పత్రికలో ఉంటుంది. ఆయన నా కొరకు సిలువ ఎక్కాడు. రక్త ప్రోక్షణ జరగాల్సిందే, ఎందుకంటే పాపానికి జీతం మరణం. పాపానికి జీతం మరణమైతే ఆయన కొరకు మరణించాలి. ఈ పాపానికి జీతం మరణమైతే, ఈ మరణం మరణించాల్సింది యేసుక్రీస్తు అయితే, ఈ మరణం ఏంటో మీకు తెలియాలి. మరణానికి భాషలు చెప్తున్నారు. రెండో మరణం అంటావా? రెండో మరణం అంటే ఏంటో తెలుసా? నరకం. యేసు నరకానికి వెళ్ళాడు అంటావా? ఆయన వెళ్తాడు అసలు. పోనీ ఆయన రెండో మరణం తీసాడంటే నరకంలో ఉన్న వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చేసాడా? ఏంటది? కొంతసేపు రెండో మరణం అంటారు, కొంతసేపేమో ఆత్మీయ మరణం అంటారు. ఆత్మీయ మరణమా రెండో మరణం? రెండో మరణం అన్న పదానికి ఒకే ఒక అర్థం ఉంది బైబిల్లో, అది నరకం. ప్రకటన గ్రంథంలో ఆధ్యాత్మిక మరణం అన్న బాగుంటుంది. ఆధ్యాత్మికంగా దేవుని ఎదురు చచ్చిపోవడం వద్దండి. దయచేసి వాదోపవాదాల జోలికి పోయి విశ్వాసులను దేవునికి దూరం చేయొద్దు. ఆయన కృప యందు నిలుచున్నవాడే రక్షింపబడతాడు. మీకు విషయం చెబితే నేను చాలాసార్లు చెప్పాను, నీకు ప్రకటన గ్రంథం దగ్గర నుండి ఆది కాండం వరకు మర్మాలన్నీ తెలిసిన వాడికి పరలోకం అని దేవుడు అండవు. దేవుడేమంటాడు తెలుసా? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాన్ని తుడిచేసుకున్నావా, నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు దొంగను. అంతే, మరి ప్రకటన గ్రంథం రాలేదప్పటికి అవసరం లేదు అక్కడికి. మరి ఆది కాండ సృష్టి దినాల్లో ఏ దినాలు 24 అవర్స్ లేదా యూనివర్స్ డేసా? నో క్వశ్చన్స్.
మనకు అర్హత సాధించేది ఆయన అంగీకరించి దానికి కృతజ్ఞత కలిగి బ్రతికేస్తే చాలు. కృప ఎలా ఉంటుంది చెప్పిన మంచి మాట చెప్తా. వ్యభిచార స్త్రీని ధర్మశాస్త్రం చంపేమంది, కృప ఏం చేసిందో తెలుసా? విడిపించి మంచిగా బ్రతికేమంది. అది కృప. పరలోకంలో ఎవరుంటారంటే మంచివారైన దుష్టులు ఉండరు. దుష్టులను ఒప్పుకున్న పాపులు వారి నీతిమంతులుగా ఉంటారు. ఎవరిదా యేసుక్రీస్తు పరలోకం అంటే ఆయన ఏమంటారు తెలుసు? ఏభిచారులది, దొంగలది, ఇంకా దోచుకునే వారిది, వారిదే పరలోకం అంటే. అదేంటి? ముందు దొంగ, వాడు మారిన తర్వాత నాకు దోషుడు, ఇక దొంగ కాదు. నేను దొంగన కాదు, నేను ధొరనే, నీతిమంతుని అనుకున్న పరిచేడేమేడు, అరే పోరా అన్నాడు బయటికి. నేను పాపిని, అనీతిమంతుని ముందు కళ్ళు ఎత్తడానికి కూడా సరిపోవని ఒప్పుకున్న ఆ పాపి శుంకరేమేడు, బతికాడు. స్వనీతి పరలోకానికి వ్యతిరేకం. నేను పాపిని ఒప్పుకున్నవాడు పరలోకానికి అర్హుడు. ఆ పాపం ఎలా తుంచబడుతుందో తెలుసా? ఇదిగో కృపయందు లక్ష్మించి అన్నాడు. ఇది రక్త ప్రోక్షణలో జరిగింది. ఇది వచ్చేస్తుంది దెయ్యం ఫోన్ నాకు డ్యూటీ నుంచి, బంపర్ ఆఫర్లు ఇలా తగులుతుంటాయి. మొదటి పత్రిక యోహాను సువార్త మొదటి పత్రిక మొదటి అధ్యాయం, క్షమించండి, యోహాను పత్రిక, ఫోన్ డిస్టర్బెన్స్, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7 వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారై యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం లేని వారని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. నేను పాపాత్ముని అని ఒప్పుకుంటే దేవుడికి ఘనత పెరుగుద్ది, దేవునికి గౌరవం ఇచ్చిన వరం అవుతాం. నేను పుణ్యాత్ముని అని చెప్పుకున్నాం అనుకోండి, దేవుడినే అబద్ధకుని చేస్తాం, దేవుడినే తృణీకరిస్తాం. ఇప్పుడు నన్ను నీతిమంతులుగా తీర్చడానికి ఏ రక్తం అవసరమైందో తెలుసా? యేసు రక్తం అవసరమైంది. నేను నాకు దక్కని స్థానాన్ని ఆయన ఇచ్చి ఆయన అన్నాడు, నువ్వు సత్క్రియ చేయి అన్నాడు. చెప్తాను, దాని దగ్గర ల్యాండ్ అవుదాం. మరొక పాయింట్ 5ది, 5 వచ్చిన 5 పాయింట్ మనం చూసాం. 5 దాన్ని కొలమానం మనం తీసుకుంటే, ఇష్టపడి ఇష్టపూర్వకంగా దేవుని కొరకు బలిపీఠం ఎక్కాలి. ఒక ఆయన అడిగాడు ప్రశ్న, పసిపిల్లలను బలి ఇచ్చి కదా వాళ్ళు పరిశుద్ధులే కదండి, పసిపిల్లలు ఇష్టం ఉంటుంది వారికి, ఇష్టపూర్వకంగా ఎక్కుతారా? ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ సిద్ధమే సిద్ధించుగాక, నీ కొరకు నేను బలిపీఠం ఎక్కుతాను. ఇష్టపడి బలిపీఠం వచ్చాడు. చనిపోతున్న వ్యక్తి అమాయకుడిగా ఉండి బలవంతంగా వచ్చి బలి అవ్వకూడదు. బలవుతున్న వ్యక్తి ఇసాకులా ఇష్టపడి రావాలి. ఒకవేళ ఇసాకు సరిపోతాడు కదంటే ఇసాకు కూడా దేవుని వెలుగులో పాపాత్ముడే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ నీతి దేనికి సంబంధించింది? నువ్వు మంచోడు అనుకున్న ఆ నీతి కూడా అది కూడా చెడ్డదే అంటే. అందుకే ఏమవుతుందో చూడండి, చివరికి ముగిస్తా. ఎబ్రిపత్రిక 5 దానికి మనకు సరిపోయే వచనం. ఎబ్రిపత్రిక 12:2 వచనం. ఎబ్రిపత్రిక 12:2 వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే ఏం చేస్తున్నాడు? బలి కొరకు ఆనందంతో వెళ్ళిపోతున్నాడు. ఆయన మనల్ని రక్షించాలని ఆనందంతో బలిపీఠం ఎక్కుతున్నాడు. ఆ బలిలో ఆయనకి బలవంతం లేదు, ఆ బలిని ఇష్టపడి వెళ్తున్నాడు. నాకు సరిపోతున్నాడు. అందుకే యెషయా గారు తెగించి రాసిన అధ్యాయమే మనకు తెలుసు. ఆ అధ్యాయం అంతా ఆయన కొరకే. ఆయన అన్న మాటలు ఏంటో మనకు తెలుసు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడును, మనకు తగలాల్సిన దెబ్బలు ఆయనకు తగులు. చదువుతాము, మన దోషములను బట్టి
నలుగుగొట్టబడిను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు పోతున్నాడు. యెహోవా అన్నాడు చెప్తున్న సారం, మనందరి దోషములు అతని మీద మోపడు. మనకు నచ్చిన మార్గానికి పోతున్నాం. దేవుడు అమ్మన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు అన్నాడు, ఇదిగో నీకు నచ్చిన మార్గం కాదు, ఈ మార్గమే నీకు రక్షణ అన్నాడు. ఏంటి ఆ మార్గం అంటే, నీకు బదులు ఆయన చనిపోయాడు, నీకు బదులు ఆయనకు శిక్ష విధింపబడింది, నీకు తగలాల్సిన దెబ్బలు ఆయనకు తగిలాయి. ఇప్పుడు నేను అంటాను, సామాజికంగా ఆలోచిస్తే అది అన్యాయం కదండి, నా కోసం ఆయన చనిపోవడం ఏంటి అంటాను. దేవుడు అన్నాడు, బిడ్డ ఆయన చనిపోకపోతే నువ్వు పరలోకం రావు అని. యెషయా గారు అన్నమాట ఒకే ఒక్క మాట, నాకు బదులు ఆయన చనిపోయాడు. ఎవరు అతడు? యేసుక్రీస్తు. ఇప్పుడు నేను అంటున్నాను, యేసుక్రీస్తు నువ్వు ఒక్కటేనా? యేసు రక్తం మన రక్తం ఒక్కటేనా? అది పాపాల కొరకు కారిన రక్తం, అర్హతమైన రక్తం. ఆయన ప్రత్యేకమైన దేహం కలిగినవాడు. ప్రత్యేకమైన దేహం అంటే, ప్రత్యేకమైన దేహం అంటే మరలా ఇంకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. దేవత్వాన్ని నింపుకున్నాడు కనుక దానికి ప్రత్యేకత ఉంది. ఆ రోజు పర్వతానికి ప్రత్యేకత ఎలా ఉందో, ఆ రోజు పొదకు ప్రత్యేకత ఎలా ఉందో, ఆ రోజు అహరోన కర్రలకు ప్రత్యేకత ఎలా ఉందో, ఆ రోజు బండకు ప్రత్యేకత ఎలా ఉందో, ఈరోజు యేసు దేహానికి కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ దేహం దేవునితో నింపబడింది. ఒకవేళ అది కుదరదండి, నాకు రిఫరెన్స్ కావాలంటే ఇదే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు చూడండి, 12వ అధ్యాయం. ఇదే ఎబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు చూడండి, 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసునొద్దకు ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ రక్తం ఎవరికన్నా గొప్పదట? ఏబేలు కన్నా అలా. ఏబేలు రక్తం కన్నా యేసు రక్తం గొప్పది. మనమేమన్నాం, నా రక్తం యేసు రక్తం ఒకటైతేనే నేను యేసు నమ్ముతాను అంటున్నాం. బైబిల్ అంది ఏబేలు కన్నా గొప్ప రక్తం అంది. ఇప్పుడు ఏబేలు దగ్గరికి వెళ్తే చాలు, మనం ఎంత గొప్పలో మనకు అర్థమైపోతుంది. మనం ఏబేలుతోనే సరిపోము, కానీ యేసుని మాత్రం మనతో కలిపేస్తున్నాం. ఏబేలు కంటే శ్రేష్టమైనది యేసు రక్తం. మనుషులందరికన్నా ప్రత్యేకమైన వాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? దేవుని ప్రేమ, దేవుని శిక్ష, దేవుడు ఇదిస్తున్న మనుషులకి ఇదిస్తున్న శిక్ష, ఒకవైపు ప్రేమ, రెండో వైపు శిక్ష భరించడానికి ఆయన వచ్చాడు. అప్పుడు గ్రీకు తత్వవేత్త ఆయన అన్నట్టుగా ఎవరు? సోక్రటిస్. దేవుడు మనుషులను ఎలా రక్షిస్తాడు నాకు అర్థం కావట్లేదు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎట్లా? లోకం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుతీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇదే కృప. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు ఆ మొదటి రాకంలో తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన ఎందు విశ్వాసముంచువాడు తీర్పు తీర్చబడదు. ఏ తీర్పు ఇది? చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది దానికి. దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? మనకు కావాల్సింది ఆలోచిద్దాం. తప్పు చేసిన వాడు శిక్ష పడాల్సినది. ఇది న్యాయం. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ మనుషుడు ఎలా అయినా రక్షింపబడాలి. ఇటు ప్రేమ, ఇటు శిక్ష. ఈ తీర్పుకు రుజువు యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎలా ప్రేమించాడు నాకు అర్థం కావట్లేదంటే బైబిల్ అంది ఆయన కుమారుని ఇచ్చాడు కదా, అందులో చూడు ఆయన ప్రేమ కనబడుతుంది అంట. అది ప్రేమకు రుజువు. అందుకే కీర్తన గ్రంథకర్త ఏమన్నాడో చూడండి. కీర్తన ముగిందాం. కీర్తన
85వ అధ్యాయం. ఈ మాటల ఈ దృక్కోణంలో మనకు సరిపోయేది కీర్తన గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ముందుగా పలికిన మాట. 85వ అధ్యాయం 10వచనం. కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునేవి. కృపా సత్యములు కలుసుకున్నాయట, నీతి సమాధానం. నీతి ఏమంది? శిక్ష విధించమంది. సమాధానం రక్షించమంది. ఈ రెండు కలుస్తాయా? కలవు. ప్రేమ న్యాయం కలడం అనేది అసంభవం. ఎందుకంటే న్యాయం ఏమంటుందంటే తప్పు చేసిన వాడు దండింపబడవలసినది. ప్రేమ ఏమంటుందంటే చేసేళ్ళండి, క్షమించండి అంటుంది. ఈ రెండు కలిసి ముద్దు పెట్టుకున్నాయట. ఎక్కడ? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ నీ నా కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు. ఒక పక్క దేవుని ఉగ్రత, మరో పక్క దేవుని ప్రేమ. ఓ పక్క మనుషుల రక్షణ, మరో పక్క యేసుకు శిక్ష. ఈ రెండు ముద్దాడే ఆ రోజు. అది యేసు బలియాగం. చాలా ఉంది ఆయన బలియాగంలో, చాలా కార్యక్రమం జరిగింది ఆ బలియాగంలో. ఆ బలియాగమే నాకు నేర్పించింది ఏముందో తెలుసా? ఆయన కొరకు బ్రతికే ఉంది. నువ్వు తీస్తున్నావే రిఫరెన్స్లు, యాకోబు పత్రిక, ఎబ్సి పత్రిక. మనం పుట్టించింది క్రియల కొరకే కదా, ముందుగా క్రియల కొరకే కదా పుట్టించడం చదువుకున్నాం కదా అంటావు. ఆ పైకి వెళ్ళి చదువు అంటుంది బైబిల్. ఆ పైకి వెళ్ళి చదివితే ఏమర్థం అవుతుందో చూడండి. ఎఫ్సి పత్రిక ముగించేస్తాను, ఇదే లాస్ట్ రిఫరెన్స్. మీ మీద ఒట్టేసి చెబుతున్నా, ఒట్లేయకూడదు కదండి బైబిల్ ప్రకారం. అందుకే వేస్తున్నా. ఎందుకు? ఒట్లు ఎలగలేవు కనుక నిలబడాల్సిన అవసరం లేదు కనుక. ఒట్టెందుకు వేయొద్దు అన్నాడు? ఎయ్యడం దోషం కాదు, నశించిపోయేవాడు వేయడానికి అర్హత లేనివాడని అర్థం. దేవుణ్ణి అబద్ధికం చేయను. ఒట్టేస్తే ఎవరేయో తెలుసా? జీవం కలిగిన వాడు వేయాలి. అదే కదా సారం. ఒట్టి ఎవరు వేయకూడదంటే జీవం లేని మనం వేయకూడదు. ఇవి కూడా అడ్డుకుంటారు, అందుకే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు సరదా ఓరకే. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం అర్థం కావాలంటే 4వ వచనం చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ వలన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. మహాప్రేమ వలన క్రీస్తుతో కూడా బ్రతికించాను. నీ శిక్ష క్రీస్తుకు విధించాను. క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యమును రాబోబు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. ఇక్కడ లాజిక్ అడిగిన వారికి దేవుడు ఒక మ్యాజిక్ జీవిస్తున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తే మరణించమన్నారు కదా, మరి ఎందుకు మరణిస్తున్నారని అడిగారు. ఎక్కడేమన్నాడు తెలుసా? ఆల్రెడీ మిమ్మల్ని పరలోకానికి పంపించాడు. మరి పంపించడా? కళ్ళెట్టు చదవండి, కళ్ళెట్టు మనోనేతను తెరవబడి చదవండి. అక్కడ 7వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. బెడతాడా? పెట్టేశాడా? ఏమందో తెలుసు బైబుల్? ఆయన మరణించి తిరిగి లేచాడు, నువ్వు కూడా ఆయనతో మరణించి తిరిగి లేచాడు. అంతే, ఆయన పునరుద్ధానం చెందాడు. నీకు పునరుద్ధానం వచ్చేసింది, కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ. ఆయన పరలోకం వెళ్ళాడు. ఆయన మీద నువ్వు అనుకుంటే ఆల్రెడీ నువ్వు పరలోకానికి కన్ఫర్మ్ అయిపోయి వెళ్ళిపోయావు. అంతేక ఆయన వచ్చినప్పుడు సజీవంగా తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇది ఎలా జరుగుతుందండి అంటే, అప్పుడు మరలా అంటున్నాడు పౌలు, ఇది క్రియల వలన వచ్చింది అనుకోకండి అంటున్నాడు. చూడండి నన్ను కదా బైబిల్ చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుడి వలన. నువ్వేదో సాధించావు అనుకోకు. చాలామంది మనం మాట్లాడడం రాదు దేవుని ముందు, బైబిల్ ముందు. నేను గొప్పగా బ్రతికాను కాబట్టి నాకు జీతం పరలోకం అనుకో. నువ్వు గొప్పగా బ్రతికితే నీకు జీతం పరలోకం అంటే దాన్ని రుణం అనాలి తప్ప దానమని ఎంచబడదు. దేవుడు నీకు రుణస్థుడు కాదు. నాకు పరలోకం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నా క్రీస్తు నాకు సాధించి పెట్టాడు కనుక, ఆయన ఎందు నేను లక్ష్యం ఉంచుతున్నాను కనుక, అందుకు నాకు పరలోకం. ఇది మీ వలన జరగలేదు, ఇది క్రీస్తు వలన, దేవుని వలన జరిగింది అంటూ
అది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. ఈ అతిశయమే ఒకడి మీద ఒకడిని మాటలు అంటుంది. ఏమని, మేమెంత సేవ చేస్తున్నాం, మీరెంత సేవ చేస్తున్నా, మీది రైటా మాది రైటా, అదే కదా కొట్టి చచ్చిపోవడానికి కారణం. కృపలో మనకు అర్థం అవుద్ది ఏమని, ఆ కృప నాకు నేర్పుతుంది మీరు దేని వలన సాధించలేరు అన్నది. ఆల్రెడీ ఇవ్వబడిన స్థితి, ఇవ్వబడిన నిత్యత్వపు అర్హత నేను క్రియల వలన సాధించుకోలేదు. ఇప్పుడు ఇవ్వబడిన అర్హతకి నేను ఏం చేయాలి అంటే ఒకే ఒక్కటి కోరింది, సత్క్రియ చేయి. నేను ముందుగా అందుకే పుట్టించాను. ఈ సత్క్రియ దేనికో తెలుసా, నీకు పరలోకం సాధించడానికి కాదు, వచ్చిన పరలోకానికి కృతజ్ఞత కలిగి జీవించడానికి. అర్థమైతే అమోహం. మరలా ఇప్పుడు సత్క్రియలు దేనికంటే నాకు పరలోకానికి ఇవ్వడానికి కాదు, ఆల్రెడీ ఇవ్వబడిన పరలోకం, ఆల్రెడీ ఇవ్వబడిన నిత్యత్వపు అర్హత, ఆల్రెడీ నాకు ఇవ్వబడిన ఆ స్థానానికి కృతజ్ఞత గుర్తుగా నేను చేయవలసింది ఏంటో తెలుసా, సత్క్రియ. సత్క్రియ అన్న పదంలో పౌలు అన్నాడు, నేను ఇంతకే సేవ చేస్తున్నాను అన్నాడు. ఆ సేవ దేనికి, ఆ సేవ దేనికి, ఆ సేవ ఆయనకి పరలోకం ఇవ్వడానికి కాదు, ఆ సేవ దేనికో తెలుసా, ఆయన రుణస్థుడు కనుక బ్రతుకుతున్నాడు, క్రీస్తుకు రుణస్థుడు కనుక బ్రతుకుతుంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి, పదవచనం, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే, ఆయన చేసిన పని అయి. ఇప్పుడు నువ్వు సత్క్రియ కూడా ఎట్లా చేయాలి తెలుసా, క్రీస్తు నందు చేయాలి, క్రీస్తు కృపలో చేయాలి, క్రీస్తు ఇచ్చిన స్థానంలో చేయాలి. ఇది ఎందుకు చేయాలి అంటే ఇది జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని అందరినీ క్రీస్తులో నియమించుకున్నాడు. ఆ నియమం కొరకే మనం పుట్టాం. ఆదాము పండు తెంచక మునిపే యేసుక్రీస్తు సిలువెక్కాలన్నది దైవ సంకల్పం. ఎందుకంటే భవిష్యత్ తిరిగిన దేవుడు తింటాడని ముందే తెలుసు. ఇంకొక విషయం చెప్తాను, చదువులకి చాలా అవసరం. దేవుడు చెప్పాడు కనుక జరిగిపోదు, జరిగిపోయింది ముందు చెప్తాడు. అది ఆయన చెప్పాడు కనుక జరిగిపోతే మరి నాకు స్వతంత్రత ఇది, అర్థమవుతుందా, ఆయన చెప్పాడు కనుక జరిగిపోదు, పరిస్థితులు అలా అనుకూలంగా వచ్చావు. జరగబోయేది ముందు చెప్తాడు, భవిష్యత్తు తెలుసు కనుక. జరగబోయేది ఆయనకి తెలుసు, మనుషులందరూ పాపంలో పడి మరణపు లోతుల్లోని ఇరుక్కుపోతారని తెలుసు. అందుకే ఎరిగిన ఆయన ముందే ఇరుగుడు పెట్టాడు, ఆయన పేరు యేసు. నా కొరకు చనిపోవాలి. అది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఆయనలో నియమించుకుంటాడు. అది కాన్సెప్ట్. దీన్నే చేయమంటున్నారు ఎవరు, యాకోబు గారు. మీరు ఆయన నమ్ముకున్నామని ఆయన కృపను అనుభవించి ఉండిపోకండి, సత్క్రియ చేయండి, అర్హత కలిగి బ్రతికించండి, అర్హత కలిగి బ్రతికించండి, అర్హత కలిగి బ్రతికించండి. సత్క్రియ, ఆయన నమ్ముకుని కేవలం నేను నమ్ముకున్నాను ఆయన కృపను అనుభవించి ఉండిపోతే నీ విశ్వాసము వ్యర్థమే. నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తే నీ విశ్వాస సంబంధమైన క్రియలతో కలిగిన జీవితం దేవునికి ఇంపైనది అన్నాడు యాకోబు. పౌలు గారికి యాకోబుకి క్రాస్ అవుతుంది అనుకోకండి, మనకే మనకు గొడవలు తప్ప అలకలేవు. నాకు అప్పుడు అలా కూడా అనిపించదు బైబిల్, ఎందుకు యోహాను గారికి పౌలు గారికి పట్టలేదేమో, ఆ పత్రికలు చదువుతుంటే అలా ఉంటుంది. ఎందుకంటే ఒకరు యెజెబెల్ అనేది నిన్ను విగ్రహములకు సంబంధించిన తినమని బలవంతం చేయుచున్నది అంటాడు. ఎవరు, యోహాను గారు. విగ్రహాలకు తిని అర్పించినది తినొచ్చని ఎవరు చెప్పారు, పౌలు గారు. అరే పౌలు గారిని ఏమైనా వంకబెడ తిరుగుతున్నాడు ఈయన అనిపించేది, కృప అర్థం కాకపోతే ఇలా అనిపిస్తుంది. ఆయన చెప్పిన కొలమానగారు, పౌలు గారు చెప్పిన కొలమానగారు, అది ఎప్పుడన్నా ఆలోచిద్దాం. యోహాను ఎందుకు తినొద్దన్నాడు, పౌలు ఎందుకు తినమన్నాడు. అమ్మకు తెలుసులేండి ఎవరు లేనప్పుడు తినొచ్చని, అనక బైబిల్ ఏమందో తెలుసు, ఎవరు లేనప్పుడు కూడా తినొద్దు అంతే. నాలెడ్జ్ ఉన్నవారు తినొచ్చానండి పౌలు, తినేస్తామండి అనకు. బైబిల్ ఏమన్నా తెలుసా, విగ్రహము జోలికి వెళ్ళొద్దుంది. చాలా ఉంది బైబిల్లో జ్ఞానం అట. మనల్ని ఏం చేసిందంట తెలుసా, ఉప్పొంగు చేసిందట, ప్రేమట దేవునికి దగ్గర చేస్తుందట. ఆ ప్రేమ మనకు లేకపోతేనే ఉప్పొంగిపోయి అన్నీ తెలుసు అనుకుంటాం. పరిసేడు అలా అనుకునే దేవుని చేత ముఖం మీద ఉమ్మేయించుకుని వచ్చేసాడు. ముఖం మీద ఉమ్మేయించుకోవడానికి కూడా నాకు అర్హత లేదన్న శుంకరి, నచ్చావు అన్నాడు దేవుని చేత.
కొలబద్ద వేయకండి, సేవను బట్టి కొలబద్ద వేయకండి. కాబట్టి నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తు రచయిత ఒక మంచి మాట అన్నాడు, బ్రదర్ అనిల్ కుమార్ గారు తెలుసు కదా, ఆయన కూడా తక్కువే మన ముందు అనుకుంటాం, అందరూ గొప్పోళ్ళండి, మంచి రచన రాశాడు ఆయన. ఆయన రాయలేదండి, ఇంకొకరు రాశారు అనక, ఎవరొకరు రాశారు కదా. ఏమని రాశారు తెలుసు, ఆ పాపము నన్ను తరుముతుంటే, తమ్ముడు పాట తర్వాత, పాపము నన్ను తరుముతుంటే నీ కృపలో నన్ను దాచితివయ్యా. ఏముందయ్యా నాలో నువ్వు అంతగా నన్ను ప్రేమించడానికి, ఏమివ్వగలను నీకు నేను. నాకు అర్థమైంది, ఈ కృపే నన్ను రక్షించింది. నిర్ణయించావు ముందుగానే, ఇప్పుడు నన్ను రక్షించావు, నా కొరకు ప్రాణం పెట్టేవా యేసయ్యా అన్నాడు. అర్హత లేని నన్ను నన్ను బ్రతికించావు. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒక్కటేనయ్యా, నేను ఏం చేయగలను నీ కొరకు జీవించడం తప్ప. రచయిత అద్దరగొట్టేసాడు రచయిత. ఆ పాట ఇన్వాల్వ్ అయ్యి చూడండి, మీరు ఏడగకపోతే నన్ను అడగండి, మీరు ఏడవకపోతే ఇంకా మీద రాతి హృదయమని నా నేను చెప్తాను సమాధానం అవ్వడం. చూడండి, నేను డ్యూటీకి వెళ్తాను, మీరు ఫైటింగ్లో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇంకా ఈ గొప్ప సంగతులు ఇంకా లోతుకు మాకు నడిపించండి తండ్రి. తండ్రి కేవలం మీ ఉచిత కృపను బట్టే, మీ కుమారుని బట్టే మాకు నిత్య జీవం తండ్రి. మా దోషాలు మేము మోయలేనివి, మా పాపాలు మేము భరించలేనివి తండ్రి. ఈ మాటలకు వ్యతిరేకమైన మాటలు వస్తాయని మాకు తెలుసు తండ్రి, అయినా మీరున్నారన్న ధైర్యం మాత్రమే. మమ్మల్ని ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు తండ్రి, మాకు వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినా పర్వాలేదు, కేవలం మీ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే చాలు తండ్రి. వారి జ్ఞానపు సరళతను ఇవ్వండి, వారిని కాపాడండి తండ్రి. వ్యక్తిగతమైన ద్వేషాలు మేము పెంచుకోనకుండా కేవలం వాక్యం చేత ఆ దినము దగ్గర పడే కలది ఒకరినొకరిని హెచ్చరించుకొని మమ్మల్ని మేము కాపాడుకుంటూ అనేక మందిని రక్షించడానికి మీ ఉచిత కృప ద్వారా మమ్మల్ని నడిపించండి. తాను నిలుచున్నానని చెప్పుకున్నవాడు తండ్రి పడిపోకుండా ఉండడానికి సహాయాన్ని ఆ నిలబడ్డవానికి అనుగ్రహించండి తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంఘాన్ని కాపాడండి. మరొక్కసారి ఈ పాఠాన్ని విస్తరించి మాట్లాడుకోవడానికి మరొక్కసారి అవకాశం మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రధాన సమర్పిస్తున్నాం తండ్రి. చిన్న ప్రకటన, పాఠం ఎక్కడితో అయిపోలేదు, దీని కొనసాగింపు ఇంకా ఉంది. ఇది నైట్ సెషన్లో జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం, ఎందుకంటే మరలా ఆదివారం రావాలంటే మరలా ఇంకొక వారం గ్యాప్ వస్తుంది. ఈ వారంలోనే మంచి అనుకూలమైన సమయాన్ని చూసి దీన్ని కొనసాగింపు చూద్దాం. వాట్సాప్ మెసేజ్లో మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఆ ప్రకటన వస్తుంది. ఎందుకంటే ఇది ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఓకేనా? సెలవు. ఈ పాట ఖచ్చితంగా చూసి వెళ్ళండి, ఎవరైనా బయటికి వెళ్ళారంటే అంతే మరిగా.